శ్రీ గురుభ్యో నమః శ్రీ గణేశాయ నమః శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సతోపి నామరూపే ద్వే కల్పితే చేత్ తదా వదా కుత్రేతి నిరధిష్ఠానః న భ్రమః క్వచిదీక్ష్యతే సతః అపి సత్తునకు కూడా. సత్ అంటే సకల సృష్టికి పూర్వమునందు ఉన్న సకల సృష్టి, సృష్టికి ముందు ఏ రూపముగా ఏ సద్రూపముగా ఉండనో ఆ సత్ పరమాత్మ పరబ్రహ్మ, దానికి కూడా నామరూపే ద్వే, నామము రూపము అనే రెండు కల్పితే చేత్, కల్పించబడినవైనచో. అదే ఇప్పుడు శిశువు పుడతాడు, శిశువు జన్మించిన వెంటనే ఆ శిశువుకి మనం నామము రూపము మనం కల్పిస్తాం. రూపం ఏమిటి? నా కొడుకు, నా కూతురు, అది రూపం, మానసిక రూపము. లేకపోతే పురుషుడు, స్త్రీ, ప్రాణంలో పురుష స్త్రీ విభాగము కూడా లేదు కాబట్టి ఆ రూపాన్ని ఒకదాన్ని, ఇట్ కుడ్ బి ఎ ఫిజికల్ ఫామ్ ఆర్ ఇట్ కుడ్ బి ఎ సైకలాజికల్ ఫామ్. తర్వాత ఈ సైకలాజికల్ ఫార్మ్స్ అన్నీ కూడా కల్చర్ రిలిజియన్ మీద ఆధారపడి ఉంటాయి. శిశువు జన్మించిన వెంటనే ఆ శిశువుకి ఫలానా కులం వాడు జన్మించాడు, ఫలానా మతం వాడు జన్మించాడు అని ఇత్యాది సైకలాజికల్ ఫార్మ్స్ మనం కల్పిస్తాం. తర్వాత పేరు కూడా ఆ సైకలాజికల్ ఫార్మ్కి తగ్గట్టుగా ఉంటాయి పేర్లు. కాబట్టి నామరూపములు శిశువుకే కల్పిస్తుండగా లేనిది, ఆ సత్తుకి నామరూపములు, జగత్తంతా కూడా సత్తునందు వచ్చిన నామరూపములే అని మీరు చెప్పారు కదా. అలా చెప్పినట్లయితే తదా అప్పుడు వదా చెప్పుము. సరే బాగానే ఉంది, సత్తునందు నామరూపములు కల్పించబడినవి అని మీరు చెప్తున్నారు. సో ఈ నామరూపములు కల్పించబడినవి అన్నప్పుడు వాటికి మూలమునందు ఒక సద్వస్తువు ఉన్నదా లేక ఆ సత్ అనేది ఏమీ లేదు అది కూడా మిథ్యయేనా అని ప్రశ్న. కుత్ర, దేని యందు కల్పించబడినవి అని ప్రశ్న. కుత్ర కల్పితే, ఎక్కడ కల్పించబడ్డాయో చెప్పు. ఇతి ఇతి వద అనే విషయమును చెప్పుము. మనం శ్లోకాన్ని అన్వయించుకోవాలి. శ్లోకాన్ని అన్వయించాలంటే విభక్తి జ్ఞానం ఉండాలి. విభక్తి జ్ఞానం లేకపోతే వాడు ఎందుకు మనకు వస్తాడు? ఈ రోజుల్లో అంటే ఈ రోజుల్లోనే అలా అంటూ ఉంటాను నేను, మరలా అనుకోకండి. ఈ రోజుల్లో ఈ పాఠాలు చెప్పేవాళ్ళు వేదాంతమే అక్కర్లేదు, ఏవేవో చెప్తూ ఉంటారు. మంచిగా చదువుకుని చెప్పేవాళ్ళు ఉంటారు, అది వాళ్ళు ఏది చెప్పినా వినబుద్ధి వస్తుంది. వాడు చెప్పింది వేదాంతమే కానక్కర్లేదు, ఏదో ఆముక్త మాల్యద అంటాడు, పోనీ అదేనా వినొచ్చు. ఇప్పుడు ఆ ముక్తమాల్యదంటే ఆవిడ తలలో పెట్టుకున్న పువ్వులు కృష్ణుడికి సమర్పించింది, ఇట్స్ ఆల్ ఫైన్. అదంతా ఏదో సెంటిమెంట్ని బట్టి పోతూ ఉంటుంది. యూ కెన్ లిసన్ టు దట్. అంతా ద్వైతం, ముక్తమాల్యద అంటే దాన్ని మరీ లోతుల్లోకి వెళ్ళకూడదు. ఇక్కడలా ఇక్కడికి మళ్ళాగా అసత్ అంటే ఏమిటి, దానికి నామరూపాలు ఉన్నాయా లేవా, ఉంటే ఎక్కడి నుంచి వచ్చాయని ఈ విధమైన విచారం చేయకూడదు. అలాంటి విచారం చేస్తే అంతా కూడా గడబడి కింద తయారవుతుంది. అంచేత ఊరికే అలా పై పైన విని మనం దండం పెట్టి ఊరుకోవాలి. సో ఆ రకంగా కాబట్టి ఆముక్తమాల్యద పాఠం, ఆముక్తమాల్యద అంటే అంతా ద్వైతం. అది దాన్ని కూడా వినొచ్చు చెప్పేవాడు పండితుడైతే, ఎందుకంటే ఆ పద్యాల్లో ఒక శోభ ఉంటుంది, మంచి మంచి కల్పనలు వర్ణనలు ఉంటాయి, కవిత్వం యొక్క శోభంతా మనకి తెలుస్తూ ఉంటుంది. వినొచ్చు పండితుడు చెప్తే, పండితుడు కానివాడు చదువుకోనివాడు ఏం చెప్పినా కూడా శృత పాండిత్యం అంటే ఇక్కడ అక్కడ నాలుగు మాటలు విని శృత పాండిత్యం ఉంటారు. ఇక్కడ అక్కడ నాలుగు మాటలు విని ఏదో చెప్తూ ఉండడం. పూర్వానికి ఒక అమ్మాయిని పెళ్లి చూపులకు వచ్చాడు పెళ్లి కొడుకు. నేను ఇదంతా వదిలిపెట్టేటో కథ కింద చెప్తాను, పర్వాలేదు మళ్ళీ వెనక్కొద్దాం. పెళ్లి కొడుకు పెళ్లి చూపులకు వచ్చారు. ఆ అమ్మాయి సంస్కృతం బాగా చదువుకున్నాయి.
అమ్మాయిలు చదువుకోవడం ప్రారంభిస్తే అబ్బాయిల కంటే బాగా చదువుతారని మీకు అందరికీ తెలుసున్న విషయమే. మనకు హై స్కూల్లో కాలేజీలో మనం చూస్తూ ఉంటాం. ఆ పెళ్లి చూపుల్లో ఈ అమ్మాయిని అతను చూశాడు, ఏవో ప్రశ్నలు అడిగాడు. అడిగితే ఆ అమ్మాయిని నేను కూడా ఏమైనా అడగచ్చా అని అడిగింది. బాగా సంస్కృతం బాగా చదువుకుంది, ఎవరో పండితుల దగ్గర చదువుకుంది. అంటే ఆవిడేదో అడిగింది, అడిగినప్పుడు వీడేదో చెప్పాడు. దానికి వీడికి విభక్తి జ్ఞానం లేదు. విహాయ అంటే ఏమిటని అడిగాడు. అడిగింది అంటే వీడి చతుర్థి విభక్తి అని చెప్పాడు. ఎందుకంటే రామాయ ఉందిగా, చతుర్థి విభక్తి అని చెప్పాడు. విహస్య అంటే ఏ విభక్తి అంటే షష్ఠీ విభక్తి అని చెప్పాడు. సో చతుర్థి యస్య షష్ఠీ స్యాత్ విహాయ చ విహస్య చ ద్వితీయా శ్యామహం కథం. ఇంకో మూడో పదం ఏదో ఉంది. ఎవడికి విహాయ అనేది చతుర్థి విభక్తియో, విహస్య అనేది షష్ఠీ విభక్తియో, వాడికి నేను ద్వితీయను ఎలా అవుతాను? ద్వితీయ అంటే భార్య, ద్వితీయ అంటే అక్కడ పన్. ద్వితీయ అంటే ద్వితీయ విభక్తి, ద్వితీయ అంటే భార్య. సో విహాయ అంటే చతుర్థి విభక్తి అనుకుంటున్నాడు వీడు, అది అవ్యయము. విహస్య అంటే షష్ఠీ విభక్తి అంటే రామశబ్దం చదివాడు అన్నమాట వీడు. వీడికున్న జ్ఞానం అంతా కలిపి రామశబ్దంతో పూర్తయింది. విహస్యాన్ని షష్ఠీ విభక్తని, విహాయాన్ని చతుర్థి విభక్తని అనుకునే మునగాడు వీడు, మూర్ఖుడు. వీడికి నేను ద్వితీయను ఎలా అవుతాను, నేను భార్యను ఎలా అవ్వాలి అని అడిగింది. కాబట్టి విభక్తి జ్ఞానం ఉండి మాట్లాడాలి, పాఠం చెప్పాలి విభక్తి జ్ఞానంతో. అంటే ఇవన్నీ చూస్తుంటే కొంచెం మనస్సుకి అలా అనిపిస్తుంది, అలవాటైపోయింది. విభక్తి జ్ఞానం ఎక్కడైనా ఉంటే సంతోషించడమే తప్ప లేని దానికి అలవాటు పడిపోయాం. ఒకసారి ఇంకో కథ. ఒక రాజకుమారుడు, రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు. రాజకుమార్తెను వివాహం ఆడాడు. వివాహం అయిన తర్వాత రాజప్రసాదంలో స్విమ్మింగ్ పూల్ ఉంది, ఉంటుంది కదా. ఆ స్విమ్మింగ్ పూల్లో రాజకుమార్తె, ఆమె యొక్క చెలికత్తెలు జలకాలు ఆడుతున్నారు. జలకాలు ఉంటాయి కదా, ఈయన వెళ్ళాడు ఆ జలకాల్లోకి. ఈయనకు అనవసరం కదా, వెళ్ళాడు దాంట్లో దిగాడు. రాజకుమారుడు ఎవరు కాదంటారు, జలకాలు ఆడుతూ ఆవిడ మీద ఇలా నీళ్లు చల్లుతున్నాడు. మరి స్విమ్మింగ్ పూల్లో అలాగే చేస్తారు, ఇలా నీళ్లు చల్లుతున్నాడు. అంటే ఆవిడంది మోదకైహి అనేదో ఉంది, మోదకై స్థాడయ అంది, నన్ను ఉదకములతో మాతాడయ అని అభిప్రాయం. ఉదకములతో కొట్టవద్దు అంది ఆవిడ. అంటే వీడు అనుకున్నాడు మోదకములు అంటే విఘ్నేశ్వరుడు పూజలో మోదకాలు కదా అది అనుకున్నాడు వీడు. అనుకుని మోదకములు ఎక్కడవి ఇక్కడా అన్నాడు వీడు. అంటే ఆవిడంది, ఎరా నీకు సందర్భాన్ని బట్టి మా ఉదకై అనే ఆ మాత్రం పదచ్ఛేదం కూడా అర్థం కానీ నీ పరిజ్ఞానాన్ని చూస్తే నాకు సిగ్గు వేస్తోంది అంది ఆవిడ. అనేప్పటికీ వాడికి పౌరుషం వచ్చింది. పౌరుషం వచ్చి సంస్కృత భాషలో నీతో సమానమైన పాండిత్యం వచ్చేదాకా మళ్ళీ నీకు నా ముఖాన్ని చూపించను అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 2 ఏళ్ళు 3 ఏళ్ళు గురుకుల వాసం చేసి కష్టపడి చదువుకుని వచ్చాడు. మంచి పండితుడే వచ్చాడు. ఆవిడ స్వాగతం చెప్పింది, రావయ్యా నువ్వంటే విద్వాంసుడివి, నువ్వు నీ వంటి వాడు భర్తగా ఉండడం నా యొక్క గొప్ప అని స్వాగతం చెప్పింది. అని ఇంకో కథ అలాగా. కాబట్టి విభక్తి జ్ఞానం బాగా ఉండాలి. సో కుత్ర ఇతి వద, ఇప్పుడు అంటే దాని అభిప్రాయం ఏమిటంటే నామరూపములే సత్యం అనుకోండి, ఇంకా కల్పన అనే మాట లేదు. అయితే నామరూపములు కల్పితములు అంటే ఆ కల్పనకు ఆలంబనం ఏదైనా ఉందా లేదా? ఇప్పుడు కల్పన అనేది అక్కడ ఒకటి ఉంటే దాని మీద కల్పనయా, లేక ఏమీ లేకుండానే కల్పనయా అని ఒక ప్రశ్న. సో ఏమీ లేకుండానే కల్పన అంటే శూన్యవాదం సిద్ధిస్తుంది. కాదు, అక్కడ ఒక తత్వము, సత్యతత్వము గలది, అద్వయము, దాని యందు నామరూపములు కల్పించబడినవి, అదే ఈ జగత్ అంటే అని మీరు అన్నట్లయితే బ్రహ్మవాదము సిద్ధించును. అది ఆ రెండింటికి ఉండే తేడా. అందుకోసం ఆ విషయాన్ని చెప్తున్నారు ఆయన. కుత్ర అంటే దానికి సమాధానం చెప్పడానికి ఏం సమాధానం చెప్తాం? సత్తునందే
ఈ సకలమైన నామరూపాత్మకమైన జగత్తు కల్పించబడినది. ఏ అలా ఎందుకు చెప్పాలి, పోనీ శూన్యమునందు కల్పించబడినది అని చెప్పకూడదా? చెప్పకూడదు. ఎందుకంటే క్వచిత్ ఎక్కడైనను ఎప్పుడైనను నిరధిష్టాన అధిష్టానము లేక ఆలంబనము లేని భ్రమ భ్రాంతి న ఈక్ష్యతే అనుభవమునకు వచ్చుటలేదు. కాబట్టి ఎక్కడైనా భ్రాంతి అనుభవానికి వస్తూ ఉంటుంది, కానీ భ్రాంతి కలగాలంటే కూడా అక్కడ ఒక ఆలంబనం ఉండాలి. ఆలంబనం లేని భ్రాంతి కలగదు. అక్కడ ఒక ఆలంబనం ఉండి దానితోటి పోలికను బట్టి భ్రాంతి కలుగుతుంది. తాడు ఉండాలి, ఆ తాడుతోటి పావుకి పోలిక ఉన్నది, దానిని బట్టి వీడికి పాము అని భ్రాంతి కలిగింది. పూజ్య స్వామీజీ అనేవారు, ఏమనేవారంటే తాడును చూసి ఇది ఏనుగు అని ఎవడైనా భ్రమపడతాడా? పడ్డు. తాడును చూసి ఇది పావునే భ్రమపడతారు తప్ప ఇది ఏనుగు ఇది గుర్రము అని అలా ఎవడో భ్రమపడ్డు. కాబట్టి అక్కడ రెండు ఉండాలి, ఒకటి అక్కడ ఏదో ఒకటి ఉండాలి, ఆలంబనం ఉండాలి. ఆలంబనంతో మనం ఏమని భ్రమపడుతున్నామో దానికి ఎంతో కొంత పోలిక ఉండాలి. కాబట్టి ఏమీ లేకుండా శూన్యమునందు భ్రమ కలుగదు. కాబట్టి శూన్యవాద నిరాకరణాన్ని అక్కడ చేసినారు. తర్వాత శ్లోకం, కాలాభావే పురేత్యుక్తి కాలవాసనయాయుతం శిష్యం ప్రత్యేవతేనాత్ర ద్వితీయం నహి శక్యతే నహి శంక్యతే. ఓకే, ఇది కూడా అయిపోయింది. మామూలుగా ఈ ద్వైతుల పూర్వపక్షాలు ఇలాగే ఉంటాయి. పురా అన్నావు కదా, పురా ఒకప్పుడు సృష్టి ఆది అగ్రే అగ్రే అని ఉంది కదా, అగ్రే అంటే పురా. పురా అన్నావు అంటే కాలము ఉన్నది, కాలము లేకపోతే పురా అని ఎలా అంటాం? బ్రహ్మ కలదు, అదే సత్తు గలదు, కాలము గలదు. అద్వైతం ఎక్కడి నుంచి వస్తుంది? సత్తు ఉండి కాలం ఉంటే రెండయ్యాయి కదా అవి అని వీళ్ళ పూర్వపక్షం. అసలు ద్వైతుల యొక్క పూర్వపక్షాలు ఇలాగే ఏడుస్తాయి. ద్వైతులు అన్నారు, ఏమంటే మీరు అద్వైత పాఠం చెప్తున్నారా లేదా మీ శిష్యులకి? అది చెప్తున్నాము. అయితే మరి గురువు శిష్యుడు ఉన్నట్టే కదా, మరి ఉన్నట్టే, మరి ఇంకా అద్వైతం ఏమిటి? ఇదో ఇదో ప్రశ్న. ఇలాంటి అల్పమైన ప్రశ్నలు అంటే చిన్నపిల్లలు అడుగుతారు, చొప్పదంటు ప్రశ్నలు అని పేరు. సో అలాంటి ప్రశ్నలు ఈ ద్వైతుల ప్రశ్నలన్నీ చొప్పదంటు ప్రశ్నలే, దానికేమీ సారమేం లేదు. చొప్పదంటు ప్రశ్న అంటే ఏమిటో తెలుసునండి? ఈ చొప్ప చొప్పదంటు అని ఇంతంత పొడుగు కాడల్లాగా ఉంటుంది, కట్టెల్లా ఉంటుంది అది, అది దూడ తింటుంది. వీడు అడుగుతాడు, ఈ దూడ ఈ కట్టె ముక్కలను తింటుంది కదా, ఆ కట్టె ముక్కలు లోపలికి వెళ్ళి పొట్టలో పొడుచుకోవా అని అడిగాడు. అది వాడి ప్రశ్న. ఏం ప్రశ్న అది? తినేది కట్టె ముక్కలు అయినప్పటికీ నవిలి తింటుంది కదా, చూసి అసలు నవిలి తింటే ఇంకా పొట్టలోకి వెళ్ళి పొడుచుకోవడం ఏమిటి? ఎవరో పిచ్చాయేమన్నానా? ఈ ద్వైతుల ప్రశ్నలు ఇలాగే ఉంటాయి. పురా అన్నావు కదా, అగ్రే సృష్టికి పూర్వము అన్నావు కదా, అంటే మరి కాలము కూడా ఉన్నట్టే కదా, ఇంకా అద్వైతం ఏమిటి అంటే, చూడు ఈ శిష్యుడికి కాలబుద్ధి గలదు, వాడికి ఇంకా కాలము అనే బుద్ధిలో ఉన్నాడు. వాడు కాలము అనే బుద్ధిలో ఉన్నవాడికి తత్వము కాలమునకు అతీతము అని మీరు చెప్పారనుకోండి, వాళ్ళకి అర్థం కాదు అది. యూ కాంట్ మేక్ ఇట్. అంచేతనే గౌడపాదాచార్యులు ఆయన ఏమన్నారంటే, కాల ఇది కాలవిధ అన్నారు. కాలవిధులు, శ్రీకృష్ణుడు కూడా 8వ అధ్యాయంలో ఇది కాలవిధ ప్రాహు అంటూ ఏదో అన్నాడు. అంటే కాలము గురించి తెలుసుకునే వాళ్ళు ఇలా చెప్తున్నారు. కాల కింద టీకాకారులు ఏమంటారు, అది కాలవిధ నటు ఆత్మవిధ. కాలం గురించి బాగా తెలిసే తప్ప వాడికి ఆత్మ గురించి తెలియదు. సో ఈ కాలవిధులు కాలవిధ, ఈ కాలవిధులు ఏమంటారు, వాళ్ళు ఎంతసేపు కాలాన్ని లెక్క వేస్తూ ఉంటారు. కాలము, సో ఎప్పుడు కాలము లెక్కే. ఇప్పుడు మీరు పంచాంగం చేసేవాడికి దేని మీద ఉంటుందంటారు దృష్టి? పొద్దున్న సాయంకాలం ముహూర్తం తిథి వారం వర్జ్యం అన్నీ కాలమేగా అవి, రాహుకాలం గండకాలం యమకాలం అమృతకాలం
ఈ ముహూర్తం ఆ ముహూర్తం. ఇవాళ పొద్దున నేను కుంభాభిషేకానికి వెళ్ళా ఒక చోట, రామాలయంలో కుంభాభిషేకం. నాకుండే ఒక పర్సనల్ వాళ్ళ ప్రేమ కారణంగా వెళ్ళా. ఆయన పురోహితుడు వచ్చి 11:39 ముహూర్తం అన్నాడు ఆయన. అంటే నేను అన్నాను ఇప్పుడు ముహూర్తం అని చెప్పాను. 11:39 కాదు ఇప్పుడు, నేను 9 వెళ్ళా. 11:39 అయితే నాకు కళ్ళు తిరిగి పడిపోతాను నేను ఆ ఎండకి. అప్పుడు నాకు మిమ్మల్ని మీరు హాస్పిటల్లో పడేయాల్సి ఉంటుంది, ఈ కుంభాభిషేకం మళ్ళీ మీరు వేరే చేయించుకోవాల్సి ఉంటుంది, కాబట్టి ఇప్పుడు ముహూర్తం అని చెప్పారు. అంటే ఆయన మరి ముహూర్తం మీరు చూసారు? నేను చూశానండి, నేను చూశాను మీకు చెప్తున్నా కదా, ఇప్పుడే ముహూర్తం. నాకు మరి మేము పెట్టిన ముహూర్తం, మీరు పెట్టిన ముహూర్తం ఉంటుంది, నా ముహూర్తం ఉంటుంది. నేను చేయాల్సిన పని ఏదో ఇప్పుడు చేసేసి నేను వెళ్ళిపోతాను, మీరు పెట్టిన ముహూర్తంలో మీరు చేయాల్సిన వాళ్ళు మీరు చేయండి. నేను అలా చేసేసి వచ్చాను నిజంగా. లేకపోతే 11:39 నేను అక్కడ ఉన్నాననుకోండి, ఇంకా సాయంకాలం పాఠం మీరు వచ్చి నన్ను హాస్పిటల్లో పరామర్శ చేయాల్సి ఉంటుంది. నిజంగా వాట్ ఐ మీన్ ఈజ్ వీళ్ళు పెట్టి ముహూర్తాలు అలా ఉంటాయి. మార్చి నెలాఖరిని 11:40 ముహూర్తం ఏమిటండి? 11:40 ఆ పైకి ఎక్కితే మనం ఉంటామా ఊడిపోతామా ఆ ఎండలో? కాబట్టి కాలదృష్టి ఉంటుంది. ఇంతకీ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏమిటంటే, కాలదృష్టి ఉన్నవాడికి కాలమే గోచరిస్తుంది తప్ప వాడు ఈశ్వరుణ్ణి కూడా తెలుసుకోలేడు. ఈశ్వరుణ్ణి తెలుసుకోలేడు. ఈశ్వరుడే వాడికి అగోచరమైపోతే ఇంకా ఆత్మస్వరూపమేం తెలుస్తుంది? ఈ శిష్యుడు అలాంటి కాలవాసనతో ఉన్నాడు. శ్వేతకేతు అప్పుడే వచ్చాడు వాడు. పైగా మీరు అక్కడ చూసినట్లయితే, అక్కడ కథని మీరు చూసినట్లయితే, శ్వేతకేతువు కొంచెం పొగరుమోతుగా కూడా ఉన్నాడు, దృప్త. ఇది బహుశా బాగా కష్టపడి చదువుకున్న వాళ్ళు అందరి జీవితాల్లో ఉంటుందేమో, మరి అలా అనిపిస్తుంది. అంతే, కష్టపడి వేదాధ్యయనం చేశాడు 12 సంవత్సరాలు, మంచి డిగ్రీ సంపాదించి వచ్చాడు. వచ్చేప్పటికి ఒక్క పిసరు నేను బాగా చదువుకున్నాను అనేటువంటి ఒక అభిమానం ఉండడం అభిమానం తప్పు. కానీ మరి వయస్సు చిన్నది కదా, చిన్న వయస్సులో అభిమానము తప్పు అంతటి వివేకం ఎక్కడి నుంచి వస్తుంది? సో ఆ కారణంగా కొంత అభిమానమును కలిగి ఉన్నాడు, కొంచెం గర్వం ఉండేది. దాంతో అతనికి ఆ కాలబుద్ధి, 12 నేను చదివి వచ్చాను, 12 ఆ కాలం కాలబుద్ధిలో ఉన్నాడు. అతని దృష్టి అతన్ని మనస్సులో పెట్టుకుని కాలశబ్దాన్ని పురా అని ప్రయోగించారు తప్పిస్తే కాలమే సత్యము అనే అభిప్రాయము కాదు. కాలము మిథ్య. ఇది ఎలాగంటే సినిమా చూస్తారు, సినిమా చూసి వచ్చి మేము కబుర్లు చెప్పుకుంటున్నాం. సో ఒక ప్రశ్న, ఎరా వాడు ఎప్పుడు ఆ విలన్నని ఎప్పుడు లెంపకాయ కొట్టాడు అని అడిగాడు వీడు. అడిగితే వాడు సమాధానం చెప్పాడు, ఎప్పుడు లెంపకాయ కొట్టడం ఏమిట్రా, ఆవిడ నా హీరోని వాడు కిడ్నాప్ చేసి తీసుకుపోతుంటే పట్టుకుని లెంపకాయ కొట్టాడు అని వీడు సమాధానం చెప్పాడు. ఇప్పుడు దాంట్లో కాలం ఉన్నదా లేదా, ఎప్పుడు కొట్టాడు ఫలానా అప్పుడు కొట్టాడు, ఆ కాలము సత్యమా మిథ్యయా? మిథ్య. సినిమాలో కాలం ఎటువంటిదో ఈ జగత్తుకు సంబంధించిన కాలము కూడా అట్టిదియే, మిథ్య. అంటే ఏమిటి, మీరు నిద్ర లేవాలి, మీ మనస్సు కూడా మీతో పాటుగా నిద్రలేస్తుంది, ఆ మనస్సు నిద్రలేచిన మనస్సు కదలడం ప్రారంభించాలి, అప్పుడు కాలము. నిద్రలేస్తాడు, నిద్రలో కాలం ఉండదు, నిద్రలేస్తాడు. నిద్రలేచి ఇంకా కళ్ళు తెరుద్దామా వద్దా అని ఆలోచించుకుంటాడు కొంతసేపు, తెరుద్దామని నిశ్చయించుకుంటాడు, తెరుస్తాడు. తెరిసేపటికి సూర్యుడు అప్పుడే లోపల పడుతున్నాడు, వాచి చూశాడు 7:30 అయింది, అప్పుడు ఉంటుంది కాలం, అంతవరకు కాలం ఉండదు. వీడు మనస్సు ఎప్పుడు కదిలితే అప్పుడు కాలం. కాబట్టి కాలము మిథ్యాభూతము కనుక దానివలన అద్వైతమునకు భంగము లేదు. తర్వాత శ్లోకం, చోద్యం వా పరిహారో వా క్రియతాం ద్వైత భాషయా అద్వైత భాషయా చోద్యం నాస్తి నాపి తదుత్తరం. మళ్ళీ అంత లైన్ అంతా కలిపి చెప్దాం. చోద్యం వా పరిహారో వా క్రియతాం ద్వైత భాషయా అద్వైత భాషయా చోద్యం నాస్తి నాపి తదుత్తరం.
పదచ్ఛేదం. చోద్యం వా పరిహారః వా క్రియతాం ద్వైతభాషయా అద్వైతభాషయా. చోద్యం నా అస్తి నా అపి తదుత్తరం. ఇప్పుడు ప్రశ్న సమాధానము ఈ రెండూ కూడా ద్వైతము యొక్క భాషలోనే ఉంటాయి. ప్రశ్న ద్వైత భాషలో ఉంటుంది. నేను ప్రశ్న చెప్తా, ఇందాక మొదలుపెట్టిన ప్రశ్నయే. ఏమంటే మీకు శాస్త్రము, మీరు అద్వైత శాస్త్రం అంటున్నారు కదా, అద్వైత శాస్త్రాన్ని మీరు మీ శిష్యులకు ఉపదేశిస్తారా ఉపదేశించరా అంటే ఉపదేశిస్తాము. అంటే మీరు గురువు ఆయన శిష్యుడు కదా, పోతే అలాగే అనుకో. అయితే మరి మీరు గురువు అయ్యి ఆయన శిష్యుడయ్యి శాస్త్రాన్ని ఉపదేశిస్తుంటే ఇంకా అద్వైతం ఎలాగా? గురువు శిష్య శాస్త్రం అని మూడు వచ్చాయి అక్కడికి, అద్వైతం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దానికి సమాధానం చెప్పారు గౌడపాదాచార్యులు. సమాధానం ఏమని, నాకు మొత్తం వాక్యం అంతా గుర్తులేదు, శంకిత శ్లోకంలో సగల లైన్ గుర్తుంది, అది సరిపడుతుంది. ఉపదేశాదయం వాద జ్ఞాతే ద్వైతం న విద్యతే. ఉపదేశాత్ పంచమీకి నిమిత్త పంచమి అని అంటారు. ఉపదేశాత్ అంటే ఉపదేశ నిమిత్త అని అర్థం, నిమిత్తం ఉపదేశ నిమిత్త. ఉపదేశాత్ అని పంచమీకి నిమిత్త శబ్దాన్ని అర్థము చెప్పినప్పుడు ఇంక నిమిత్త అని ప్రథమ ఏకవచనంలో పెట్టేయచ్చు దాన్ని. అయం వాద అంటే ఈ భాష. ఏమిటి ఆ భాష? ఈయన గురువు ఈయన శిష్యుడు అది శాస్త్రము అనే భాష. ఈ భాష ఉపదేశాత్ అంటే ఉపదేశ నిమిత్త, ఉపదేశము నిమిత్తముగా వచ్చినది. అంటే వాడికి అజ్ఞానం, వాడికి తెలీదు, ఈయన వాడికి బోధిస్తాడు, ఉపదేశం చేయాలి, తత్వాన్ని బోధించాలి, దానికోసం భాష అవసరం. ఉపదేశం ఎలా బోధిస్తారు భాష లేకపోతే? భాష అవసరం కాబట్టి భాష వచ్చింది. ఇప్పుడు వాడు ఊరికే వడవడ వాగుతున్నాడు, ఏమిటో ఎక్కువగా మాట్లాడకాయ, మౌనంగా ఉండు, చక్కగా సాధకులు మౌనముగా ఉండవలెను అని ఈయన బోధించాడు. బోధిస్తే అతను ఏమని చెప్పాడు, అదేమిటి మౌనముగా ఉండవలను, మౌనమే తత్వము మౌనమే సత్యము అయినట్లయితే మరి మీరెందుకు మాట్లాడుతున్నారు అని అడిగేటవాడు. అంటే వారు వెరుమోహం ఉపదేశాదయం వాద, మౌనమే సత్యము మౌనమే తత్వము అనే విషయాన్ని ఉపదేశ నిమిత్తముగా నేను పలికాను తప్ప నేను అది కూడా పలకలేదనుకో, అప్పుడు వాడికి ఉపదేశం ఉంటుందా? ఉండదు. వాడు అలాగా వసపోసిన పెట్టవలే, అదో వస పెట్టవలే అలా వాగుతూ ఉంటాడు. మౌనంగా ఉండవలేను కాబట్టి నేను మాట్లాడను అంటే ఉపదేశం లేదు. ఉపదేశం లేకపోతే వాడికి వికాసము లేదు. వాడికి వికాసం ఉండాలి అంటే ఉపదేశం ఉండాలి అంటే మౌనమును వీడి మౌనము గురించి చెప్పాలి. అది మీరు గమనించారా? మౌనమును వీడి మౌనము గురించి చెప్పాలి. అలాగే గురువు శిష్యుడు శాస్త్రము అనే సందర్భంలో కూడా ఉపదేశము సంపన్నము కావాలి అంటే అద్వైత భాషను వీడి ద్వైత భాషలో ప్రవేశించాలి. అద్వైతమును వీడి కాదు, అద్వైతమును విడిచిపెట్టరు. అద్వైతాన్ని విడిచిపెడితే ఇంకేముంది, అంతా సంసారమే. అద్వైతాన్ని విడిచిపెడితే వాడు ఎందుకు కొరగాని వాడు అయిపోతాడు, ఎందుకు కొరగాడు. సంసారులు ఏం చేస్తారు, ఆత్మతత్వాన్ని తెలుసుకోలేక తెలుసుకోక తెలుసుకోలేక లేకపోతే తెలుసుకోక సంసారంలో పడి కొత్త కొత్తలాడుతో ఉడికిపోతూ ఉంటారు. సంసారంలో నాది 300 గజాల స్థలం, నీది 500 గజాల స్థలం, నా 3 గజాలు నువ్వు పుచ్చేసుకున్నావు, అయితే నా బంగారంలో కొంత బంగారం నువ్వు అపహరించావు, నా డబ్బు కొంత నువ్వు లాగేసుకున్నావు, నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేయి అని ఈ ద్వైతంలో పడిపోతారు. అప్పుడు ఏమనిపిస్తుంది, ఈ స్థలం అన్నది మనం వీ ఓన్ ది ల్యాండ్ అని అనిపిస్తుంది. మనం డూ ఓన్ ది ల్యాండ్, మీకు అర్థం కాలేదా? వీ డు నాట్ ఓన్ ది ల్యాండ్, యూ డు నాట్ ఓన్ ది ల్యాండ్, యూ డు నాట్ ఓన్ ఎనీథింగ్. కానీ మనకేమనిపిస్తుంది, అది బంగారం ఉందనుకోండి, యూ ఓన్ గోల్డ్, డూ యూ ఓన్ గోల్డ్, ఓకే 5 నోట్లో వేసుకుని భోజనం చేయ గోల్డ్, నేను ఎలా భోజనం చేస్తామో చూస్తాను నేను. యూ డోంట్ ఓన్ గోల్డ్. ఇప్పుడు పొద్దున్నే ఆకలిగా ఉందనుకోండి, మెడలో బంగారపు ఆభరణం ఉంది, ఎదురుకుండగా టేబుల్ మీద ఏమీ లేదు, ఏమి ఉపయోగపడుతుంది బంగారపు ఆభరణం?
అంతకంటే టేబుల్ మీద ఓ ప్లేట్ ఇడ్లీ ఉంటే ఆ కడుపు నిండుతుంది. కాబట్టి యూ డోంట్ ఓన్ ఎనీథింగ్. కానీ మనం ఏమనుకుంటాము, వీ ఓన్ ఆల్ దీస్ థింగ్స్ అని ఒక మహాభ్రమలో బతికేస్తూ ఉంటాం. ఒక బ్రతకంతా అలా పోతుంది. ఉపదేశం చేయలేదనుకోండి ఏమవుతుంది మరి? కాబట్టి ఉపదేశ నిమిత్తముగా భాష ఉంటుంది, ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్న ద్వైత భాషలోనే ఉంటుంది, అద్వైత భాషలో ప్రశ్నే లేదు. సమాధానం కూడా ద్వైత భాషలో ఉంటుంది. అద్వైతంలో ప్రశ్న ఉండదు, సమాధానము ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ అద్వైత అద్వైత భాషలోనే బోధిస్తారు. ఎందుకంటే ద్వైతం అనుభవంలో ఉంటుంది, అనుభవంలో ఉన్నటువంటి ద్వైతాన్ని అనువదించి, అనువదించి అంటే దానినే మళ్ళీ పునః ప్రస్తావించి దానిని తిరస్కరించి అద్వైతమును నిలబెట్టుట, ఇది దాని ప్రక్రియ. ఆ మాట అంటారు ఆయన. చోద్యం వా ప్రశ్న గాని పరిహారో వా ఉత్తరము గాని ద్వైత భాషయా ద్వైతము యొక్క భాషచే క్రియతాం చేయబడుగాక. చేయబడుగాక అంటే చేయబడుతుంది అనే అభిప్రాయం. క్రియతాం అంటే క్రియతే ఇత్యర్థ. లోటుగా అలా చెప్పుకోవాలి. ఓకే, అద్వైత భాషయా అద్వైతము యొక్క భాషచే చోద్యం ప్రశ్న నా అస్తి లేదు, తదుత్తరం ఆ ప్రశ్నకు తదుత్తరం అపి ఆ ప్రశ్నకు సమాధానము కూడా నా లేదు. అదే కనుక సో ప్రశ్న ఉత్తరము కూడా ద్వైత భాషతోటే ఉంటాయి తప్ప అద్వైత భాష చేత ప్రశ్న ఉండదు, సమాధానము ఉండదు. అదే చోద్యం వా పరిహారో వా క్రియతాం ద్వైత భాషయా అద్వైత భాషయా చోద్యం నాస్తి నాపి తదుత్తరం. దీనికి ఒక చిన్న దృష్టాంతం చెప్తా. అంటే ద్వైత భాషలో ప్రశ్న సమాధానం ఉంటాయి, అద్వైత భాషలో ప్రశ్న ఉండదు, సమాధానం ఉండదు. నేను దృష్టాంతం అయితే చెప్తాను, మీరు దాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, దృష్టాంతాలు ఎలా ఉంటాయంటే తత్వాన్ని బోధించేవిగా ఉంటాయి తప్ప అలాగా అతికినట్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, అతికినట్లు ఉండాలంటే అన్ని సందర్భాల్లోనూ కుదరదు. ఒక ఆయన క్రిస్టల్ స్ట్రక్చర్ అని ఉంది, సోడియం క్లోరైడ్ ఉందనుకోండి, దాని స్ట్రక్చర్ గురించి చెప్తున్నాడు. సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు, దాని స్ట్రక్చర్ దాంట్లో సోడియము క్లోరిను రెండు అణువులు ఉంటాయి, యాటమ్స్. యాటమ్స్ అంటే అయాన్స్. యాటమ్కే ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే అయాన్ అంటారు. రెండు అయాన్స్ ఉంటాయి. ఆ రెండు ఎలాగ అంటే రెండు రకముల అయాన్స్ ఉంటాయి. ఆయన పాఠం ఇలా చెప్తున్నాడు, చూడు ఇక్కడ సెంటర్లో పాఠం చెప్తున్నాడు, సెంటర్లో సోడియం ఉన్నది, ఈ సోడియం చుట్టూ ఆరు క్లోరిన్లు ఉంటాయి, ఇక్కడొకటి 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 ఆరు క్లోరిన్లు ఉంటాయి, అవునా? ఇప్పుడు ఈ క్లోరిన్కి పక్కన మళ్ళీ సోడియం ఉంటుంది, ఇక్కడ సోడియం ఉంటుంది, మళ్ళీ దాని చుట్టూ మళ్ళీ ఆరు క్లోరిన్లు ఉంటాయి. దాంట్లో ఈ క్లోరిన్ ఒకటి లెక్క పెట్టేసాం, ఈ క్లోరిన్ లెక్క పెట్టాం, ఇంకొకటి అక్కడ ఉంటుంది, ఇంకా ఐదు అలా ఉంటాయి, ఇలా చెప్తున్నాడు. చెప్తుంటే ఓ విద్యార్థి లేచి ఇక్కడ ఏముంటుందని అడిగాడు. అంటే ఏం చెప్తాడు పాపం ఆయన అంటే, ఈయన ఇక్కడ అవును ఆ క్లోరిన్ ఉంటుందిరా ఇప్పుడేగా చెప్పాను అన్నారు ఆయన. అంటే వాడు అన్నాడు అక్కడ ఏమీ లేదు కదా అన్నాడు వాడు. అనేప్పటికీ ఆయనకు కోపం వచ్చింది, ఏం బుద్ధి లేదు, ఇక్కడ ఉందని అనుకుని మనం చర్చ చేస్తుంటే నువ్వు ఆ చర్చకి అనుకూలంగా ప్రశ్న వేయాలి, కానీ అక్కడ ఏమీ లేదు అంటే అదే ప్రశ్న. ద్వైత భాషలో చెప్తున్నప్పుడు ద్వైత భాషను బట్టి ప్రశ్న ఉంటుంది, ద్వైత భాషను బట్టి సమాధానం ఉంటుంది. అక్కడ ఏమీ లేదన్నప్పుడు నీ ప్రశ్న ఉంటుందా అక్కడ? అది క్లోరినా సోడియమ్మా అనే నీ ప్రశ్న ఉంటుందా? ఉండదు కదా. మరి నీ ప్రశ్న లేకపోతే నా ఉత్తరము ఉండదు.
అర్థమైందండి. కాబట్టి ద్వైత భాషను బట్టి ప్రశ్న ఉంటుంది, సమాధానం ఉంటుంది. అద్వైత భాషలో ప్రశ్న ఉండదు, సమాధానము ఉండదు. అది అర్థం చేసుకోవాలి. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమంటే మరి శివుడు శక్తి అంటారు కదా, అది రాబోతోంది వెంటనే, మరి ద్వైతం అవుతుంది కదా, అద్వైతం ఎలా అవుతుంది? మీరే అన్నారు కదా శివుడు శక్తి అని, మీరే అన్నారు, శంకరాచార్యులు అన్నారు పైగా శివశక్తి ఆయుక్త అని నన్ను అడుగుతారు. చూడు, ఏ శంకరాచార్యులు అన్నారు ముందు, అదొకటి ముందు నువ్వు అర్థం చేసుకో, సమాధానం తర్వాత వస్తుంది. కాబట్టి బ్రహ్మసూత్ర భాష్యాలో వీరు రాసిన శంకరాచార్యులు అనలేదు, కాబట్టి ముందు ఫస్ట్ పాయింట్ యూ గెట్ దట్ క్లియర్లీ. ఓకే, చాలామంది ఉన్నారు శంకరాచార్యులు, ఆయన ఒక్కరే కాదు. ఇప్పుడు ఈవెన్ టుడే ఇండియాలో ఎంతమంది శంకరాచార్యులు ఉన్నారో మీకు అసలు ఏమైనా ఐడియా ఉందా? ఒక డజన్ మంది ఉన్నారు శంకరాచార్యులు ఈవెన్ టుడే. నిజానికి లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఆయన బీహార్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక శంకర మఠాన్ని స్థాపించి ఆయన అనుయాయుల్లో ఒకడిని పిలిచి, అరే నువ్వు కాషాయం వేసుకురారా అని చెప్పి వాడిని కాషాయం వేయించుకుని, ఈ వాటి నుంచి ఈయనే శంకరాచార్యుడు, నేనే నియమిస్తున్నాను అని నియమించాడు. ఆయన శంకరాచార్యులు, ఆయన ఏదో కొంచెం అతను అనుచరుల్లో సంస్కృతం కొద్దిగా చదువుకున్నవాడిని, పూజలు అవి చేసేవాడిని కషాయం కట్టుకురమ్మన్నాడు. కషాయం కట్టుకోవడం పెద్ద సమస్య ఉంది, ఈ మధ్యన పూజారులు అందరూ కషాయమే కట్టేసుకుంటున్నారు. కాబట్టి కషాయం కట్టుకుని వచ్చేసాడు, ఇతనే శంకరాచార్యులు డిక్లేర్ చేశాడు, అందరూ చప్పట్లు కొట్టారు. ఆయన సింహాసనం వేసి దాని మీద కూర్చుండబెట్టాడు. ఈజ్ శంకరాచార్య. ఆ భక్తులు వస్తారు, అతను ఏదో దేవాలయం అది కట్టించి వాళ్ళకి ఏదో బోధిస్తూ ఉంటాడు. ఈజ్ శంకరాచార్య. రియల్లీ ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. సో లాలూ ప్రసాద్ గారు రెండు చేశారు. ఒకటి ఎవరో అడిగారు, ఏమంటే మా రైలు, ఆ ఎక్స్ప్రెస్ రైలు మా ఊరి దగ్గర ఆగట్లేదు. అంటే ఎరా ఎందుకు ఆగట్లేదు అంటే ప్లాట్ఫామ్ లేదని ఆగట్లేదండి. అంటే ప్లాట్ఫామ్ నువ్వు పనిచేయి, లాలూ ప్రసాద్ ప్లాట్ఫామ్ అని పేరు ఓ బోర్డు మీద రాసి, అక్కడ ఎలక్ట్రిక్ పోల్ ఉంటుందిగా, ఎలక్ట్రిసిటీ రైళ్ళు అవి, అక్కడ దాన్ని తాడేసి కట్టేయి. ఆయన రైల్ మినిస్టరు అప్పుడు కేంద్రంలో, నేను చెప్తా దాని సంగతి అన్నప్పటికీ వీడు వెళ్ళి కట్టేశాడు. ఆయన వాళ్ళకి చెప్పాడు రైల్వే అధికారులకి, ప్రతి ఎక్స్ప్రెస్ ట్రైను ఆ లాలూ ప్రసాద్ నగర్ అని ఒక అట్టముక్క ఒకటి కట్టుంటుంది, అక్కడ ఆపండి అని చెప్పారు. వాళ్ళు ఆపుతూ ఉంటారు, ఇప్పటికీ అలాగే ఉంటారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. కాబట్టి లాలూ ప్రసాద్ గారు ఒక శంకరాచార్యుడిని ప్లాట్ఫారం లేని ఒక ఎక్స్ప్రెస్ స్టాప్ని క్రియేట్ చేశారు ఆయన ఆయన వేరు వేరు సమయాల్లో. సో వాట్ ఎవర్ ద పాయింట్ ఈజ్, ద్వైత భాషలో కాబట్టి శివుడు శక్తి రెండు, కాబట్టి శంకరాచార్యులు రాశారా లేదా ఆ విషయంలో అట్టుబెట్టు, డోంట్ కమ్ టు ఎనీ కంక్లూషన్స్ అబౌట్ ఇట్. శివుడు శక్తి అయితే ద్వైతం అద్వైతం ఎలా అవుతుందని కదా నువ్వు అడిగావు. అసలు శక్తి అనే మాట నేను చెప్పానా, నువ్వు అడిగి ఏదైనా అడిగితే చెప్పానా, లేకపోతే నా అంతటి నేను చెప్పానా? ఏదో అడిగితే చెప్పానా. ఏమడిగాడు, ఏమండి ఈ జగత్తు ఎక్కడి నుంచి పుట్టిందని అడిగాడు. అంటే నేను శక్తి నుంచి, ఈశ్వరుడు యొక్క శక్తి నుంచి పుట్టింది అని చెప్పాను. ఇప్పుడు వాడు అడిగిన భాష ఏ భాషది? ద్వైత భాష. నా సమాధానం ఏమిటది? ద్వైత భాష. వాడు కనుక అద్వైతంలోకి వచ్చేస్తే జగత్తు మిథ్య అని కనుక వాడు తెలిసేసుకుంటే జగత్తుకు కారణమైన శక్తి కూడా మిథ్యయే, ఇంకేం మిగిలింది? పరమాత్మయే మిగిలి ఉన్నాడు, అదే అద్వైతం. అర్థమైందండి. కాబట్టి చోద్యము కానీ పరిహారము కానీ, అనగా ప్రశ్న కానీ ఉత్తరము కానీ ద్వైత భాషలో ఉంటుంది. అద్వైత భాషలో ప్రశ్న ఉండదు, ఉత్తరము ఉండదు. మంచి మంచి ప్రతిపాదన. చోద్యం వా పరిహారో వా క్రియతాం ద్వైత భాషయా, అద్వైత భాషయా చోద్యం నాస్తి నాపి తదుత్తరం. ఇంతవరకు ద్వైత భాషలో ఈ నామరూపాత్మకమైన జగత్తు, ఇది సృష్టికి పూర్వము సద్రూపముగా ఉండేది అని ఈ విధంగా ద్వైత భాషలో మీరు మాట్లాడారు, సరే సంతోషం. అద్వైత భాషలో ప్రశ్న ఉండదు, సమాధానము ఉండదన్నారే, ఆ అద్వైత భాష కొంచెం రుచి చూపించండి, అది ఎలా ఉంటుందో అని మనకి సందేహం కలగడం సహజం. ఆయన ఇప్పుడు అద్వైత భాషను చెప్తున్నారు చూడండి.
తదా స్థిమిత గంభీరం నతేజో నతమస్తతం అనాఖ్యమనభివ్యక్తం సత్కించిదవశిష్యతే. లైన్ అంతా కలిపి చెప్దాం. తదా స్థిమిత గంభీరం నతేజో నతమస్తతం అనాఖ్యమనభివ్యక్తం సత్కించిదవశిష్యతే. పదచ్ఛేదం తదా స్థిమిత గంభీరం నా తేజ నా తమః తతం అనాఖ్యం అనభివ్యక్తం సత్ కించిత్ అవశిష్యతే. అదే నేను అర్థం చెప్పి ముందు చిన్న దృష్టాంతం. సినిమా జరుగుతోంది, సినిమా నడుస్తుంది, 2 గంటలు 2.5 గంటలు సినిమాలు. ఆ సినిమా తెర మీద ఎవెవెవో ఉంటాయి, యుద్ధరంగమే ఉంటుంది, యుద్ధరంగం మహాభారత యుద్ధమే ఉంటుంది సినిమా రంగం మీద. పూర్వం బాణాలు, ఆ బాణాలు కూడా అదో రకంగా ఇటు నుంచో బాణం వస్తుంది, అటు నుంచో బాణం వస్తుంది, ఇది నిప్పులు గక్కుతూ వస్తుంది, అది నీళ్లు గక్కుతూ వస్తుంది, అదాన్ని ఒకదాన్ని ఒకటి కొట్టుకుని ఆరిపోతాయి. వీళ్ళిద్దరూ బాగానే నిలబడి ఉంటారు, మళ్ళీ ఇంకో బాణం ఇంకో బాణం, ఈ రకంగా చెప్ప శక్యం కాదండి. అల్లకల్లోలంగా ఆగమాగంగా ఆ సినిమా తెరంతా కూడా 2 గంటల సేపు ఎవెవెవెవో ఉంటాయి. అంత మొత్తం ద్వైతం అంతా పూర్తయిపోయింది, సినిమా అయిపోయింది, దీపాలు ఆర్పేశారు, ఇప్పుడు అక్కడ ఏముంటుంది, తెర ఉంటుంది. ఆ తెర గురించి ఏదైనా 4 మాటలు చెప్పండి. తెర ఉంటుంది, తెర ఉంటుందన్నారు, ఆ తెర గురించి 4 మాటలు చెప్పండి. అది ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందండి తెర, ఎలాగా ఉండదు, ఉంటుంది అంతే. తెర ఎలా, తెర మీద హీరోయిన్ డ్యాన్స్ చేస్తే ఎర్రగా ఉంది, బుర్రగా ఉంది, బాగుంది, బాగులేదని చెప్తాం, కానీ హీరోయిన్ లేదు, డ్యాన్స్ లేదు, తెరని చెప్పమంటే ఏం చెప్తారు? తెర ఉంటుందండి, అది ఎలా ఉంటుందో చెప్పండి. మళ్ళీ అదే మాట, అది ఎలా ఉంటుందో చెప్పండి. ఇప్పుడు జగత్తుని నామరూపాత్మకమైన జగత్తుని చెప్పమంటే బోల్డ్ ద్వైత భాషలో చెప్పచ్చు, అంతా ద్వైత భాషే. ఇప్పుడు నేను నా పరిస్థితి మీకు చెప్తున్నా, మీరు మరోలా అనుకోకండి. నా దృష్టిలో సూర్యుడు నక్షత్రములు అనేవి ఏమీ లేవు, మండే గోళములే అవన్నీ కూడా మంటలు. నేను భోగి మంటలు దృష్టాంతం పెట్టుకున్నా. భోగినాడు ఏముంటాయి, మీరు బస్తీలో కారు వేసుకుని కోటి దగ్గర బయలుదేరి అల్వాల దాకా వెళ్ళారనుకోండి, భోగినాడు మీకేం కనబడతాయి, అక్కడక్కడక్కడ మంటలు ఉంటాయి. ఈ మంటల్ని, భోగి పండుగ మంటల్ని జనులు పెట్టుకున్నారు, ఆ మంటలు మండుతూ ఉంటాయి అంతే. పైన అలాగే భగవానుడు ఈ మంటల్ని పెట్టాడు. ఓ మంట మనకి దగ్గరగా ఉంది, దానికి సూర్యుడని మనం పెట్టాం పేరు. పైగా ఆ పేరు కూడా ఎలా వచ్చింది, ఆయన ఇటు నుంచి అటు అటు నుంచి వెళ్ళిపోతున్నాడు అనుకుని వచ్చింది ఆయనకి ఆ పేరు కూడా. ఆయన ఎక్కడికి వెళ్ళనేయటం లేదు, ఎక్కడున్నాడో అక్కడే, ఆ మంట ఎక్కడుందో అక్కడే ఉంది, దానికి మనం సూర్యుడని పేరు పెట్టాం. నక్షత్రములు ఇంకో మంట ఇంకో మంట, దాంతో ఏమైపోయిందో తెలిసిన, అసలు వాట్ హ్యాపెండ్, నౌ దెర్ ఈజ్ నో లాంగ్వేజ్ లెఫ్ట్, లాంగ్వేజ్ లేదు, దెర్ ఈజ్ నో లాంగ్వేజ్. మొన్న నన్ను ఎవరో అడిగారు, ఏమంటే గ్రహణం పట్టేది ఎప్పుడు విడిచేది ఎప్పుడు అని అడిగారు. అంటే నేను అన్నాను, ఐ డు నాట్ టేక్ కాగ్నిసెన్స్ ఆఫ్ ఎనీథింగ్ కాల్డ్ గ్రహణం. నేను గ్రహణమును అసలు కాగ్నైజ్ చేయను నేను, ఎందుకంటే అక్కడ గ్రహణం అనేది, మీరు అనుకుంటున్న గ్రహణం అనేది ఏమీ లేదు. చంద్రుడు సూర్యుడిని కప్పివేయుట అని మీరు అనుకుంటే అలాంటిది ఏమీ లేదు. ఘనచ్ఛన్న దృష్టి, చంద్రుడు మన చూపుని కప్పివేస్తాడు, అంతేగాని సూర్యుడిని ఏం కప్పివేయడు కాదండి. ఎవళ్ళో ఏదో పామో ఏదో వచ్చి ఆ సూర్యుడిని మింగేసింది, అలాంటిది ఏం లేదని నేను చెప్పాలా మళ్ళీ పని కట్టుకునే, అలాంటిది అసలే లేదు. చంద్రుడు సూర్యుడిని కప్పివేస్తాడు అన్నది ఓ మోస్తరుగా ఉంది, అది కూడా నా దృష్టిలో అది కూడా లేదు. ఇంక ఇప్పుడు ఏమి నాకు, నాకు అసలు భాషే మిగలలేదు, ఐఎమ్ లెఫ్ట్ విత్ నో లాంగ్వేజ్. మీకు ఏమైనా అర్థమవుతుందని చెప్పేది, అసలు ఎంటైర్ లాంగ్వేజ్ ఈజ్ గాన్. ఇప్పుడు లాంగ్వేజ్ వర్సెస్ ఎన్ ఐడియా, లాంగ్వేజీ కాన్సెప్ట్ ఉంటుంది, ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ దట్ లాంగ్వేజ్.
నేను ఐ లుక్ అట్ మై సెల్ఫ్, నిజంగా నా గురించి నేను చెప్తున్నానని మీరు అనుకుంటే అనుకోండి, ఇప్పుడు చెప్పేస్తున్నా, ఐ లుక్ అట్ మై సెల్ఫ్, ఐ ఫైండ్ దెర్ ఈస్ నో లాంగ్వేజ్, లాంగ్వేజ్ లేదు నా యందు. ఆ లాంగ్వేజ్ లేకపోవడము వాట్ ఎ ఫ్రీడమ్ ఇట్ ఈస్. ఆ ఫ్రీడము అది చెప్పశక్యం కాని ఫ్రీడమ్ అది. తర్వాత రాహువు, కేతువు, శని, గురుడు, ఈ లాంగ్వేజ్ ఇట్ హ్యాస్ ఇట్ జస్ట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ మీ. ఆ లాంగ్వేజ్ నాలో లేదు. ఏవో పూజ్య స్వామీజీ అన్నారు, గ్రహాల గురించి ఎందుకురా బెంగపెట్టుకుంటావు, అవి సూర్యుడు చుట్టూ తిరుగుతావు, వాటి పని అవి చేసుకుంటున్నాయి, నీ పనువు చేసుకోమని చెప్పారు. ఓవర్ ది లాంగ్వేజ్ ఈజ్ ఓవర్. ఐ డోంట్ హ్యావ్ దట్ లాంగ్వేజ్. నాలో ఇంకో లాంగ్వేజ్ కూడా లేదు. నాలో బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, మనవాడు, పరాయివాడు, పంజాబీ, మద్రాసి, ఈ లాంగ్వేజ్ ఐ డోంట్ హ్యావ్ దట్ లాంగ్వేజ్. ఐ హ్యావ్ బికమ్ ఫ్రీ. కాబట్టి ఇట్ ఈస్ ది లాంగ్వేజ్ విచ్ బైండ్స్. ఎందుకంటే లాంగ్వేజ్, ఇప్పుడు నెక్లెస్, కంకణము, దట్ ఈస్ ది లాంగ్వేజ్ దట్ బైండ్స్ పీపుల్. ఆ భాష బంధిస్తుంది జనులను. రుద్రాక్షలు 12 ముఖాలు, 16 ముఖాలు, 16 సంస్కృతంలో చెప్తాడు ఆ పేర్లు. సంస్కృతంలో చెప్తే ఏదో గొప్పగా సంస్కృతం చెప్పు, నువ్వేం పేర్లు చెప్తావో చెప్పు, నా దగ్గరకు వచ్చి సంస్కృతం గురించి మాట్లాడు. ఐ డోంట్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దాట్. సో రుద్రాక్షకి ముఖాలు ఏముండవు, ఇట్స్ ఎ సీడ్, ముఖాలు ఏముంటాయి, ముఖాలు నీకుంటాయి తప్ప నీకుందో, నీకో ముఖం ఉంది, నాకో ముఖం ఉంది, రుద్రాక్షకి ముఖాలు ఏముండవు. నేను అసలు ఐ డోంట్ యాక్సెప్ట్ ముఖం అనే మాటనే నేను యాక్సెప్ట్ చేయను. ఇట్ ఈస్ ఎ సర్టన్ కైండ్ ఆఫ్ ఎ సీడ్, ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ సీడ్ ఇఫ్ యూ విష్. సో యూ హ్యావ్ వాట్ ఎవర్ యూ వాంట్ విత్ ఇట్. మాల తయారు చేయాలంటే రుద్రాక్షతో చేసుకోవడమే శ్రేష్టం. ఎందుకంటే ఆ పూజ్య స్వామీజీ చెప్పారు ఈ మాట, ఆయన వై రుద్రాక్ష, వై నాట్ సమదర్ సీడ్, అంటే రుద్రాక్షకి చెద పట్టదు. నాకు ఇలాంటివన్నీ ఆయన చెప్పేదాకా నాకు తోచనే లేదు. అవును కరెక్టే కదా అనిపించింది అప్పుడు. చెద పట్టదు. చింతపిక్కలతో మీరు కనుక చేసుకుంటే అది చెద పడుతుంది, రాలిపోతుంది, ఆ లోపల ఉన్న పొడి పొడి కింద రాలిపోతుంది, మళ్ళీ కొత్త చింతపిక్కలు వెనక్కి వెతుక్కి తెచ్చుకోవాలి. రుద్రాక్ష అయితే సేఫ్, ఎన్ని తరాలైనా అలాగే ఉంటుంది. అది దానికి కారణం ఉంది. దానికి కారణం ఏమిటంటే రుద్రాక్షలో మోస్ట్ బిట్టర్ ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. ఈ చెదపురుగు కనుక కొరికిందంటే అది ప్రాణం పోతుంది దానికి, లేకపోతే కొరికేస్తుంది. చెదపురుగు మీకు తెలుసా, ఇది పూర్వం రైలు పట్టాల కింద ఏముండేవి, దొంగలు చెక్కతో వాటిని కొరికేసేవి. అవి దొంగ ఉండదు, ఊరికే పట్టాయే మిగులుతుంది వెళ్లాడుతాను, దొంగలు కొరికేసేవి. అంచేతనే అవి తీసేసి సిమెంట్కు పెట్టుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పట్టాలన్నింటినీ చెదలు తినేసాయి. భోజనం చెట్ట పట్ట ఒక పట్టా దొరికిందంటే దానికి అదే స్లీపర్ అంటారు. దాన్ని ఒకటి దొరికిందంటే దానికి వారం రోజులు చక్కగా కడుపు నిండా అది, దాని కుటుంబము, మనవాళ్ళు, మనవరాళ్ళు వీళ్ళందరూ కలిసి ఆ పట్టాలు ఒక వారం రోజులు హాయిగా భోంచేస్తాయి. భోంచేసి ఆ పట్టాన్ని విధులు పెట్టేసి అది అలా పైకి మాత్రం అలాగే కనపడుతూ ఉంటుంది, ఇంకో పట్టా మీదకి వెళ్ళిపోతాయి. ఈ లోపల దాని మించి రైలు వెళ్ళేప్పటికి అది కుప్ప కూలుతుంది. కాబట్టి ఎనీవే, సో ది పాయింట్ ఈజ్ రుద్రాక్షకి ముఖములు, లాంగ్వేజ్, ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ దట్ లాంగ్వేజ్. ఐ హ్యావ్ బికమ్ ఫ్రీ ఫ్రమ్ మల్టిపుల్ లాంగ్వేజెస్. కొడుకు, కూతురు, మేనత్త, మేనమామ, బావమరిది, శత్రువు, మిత్రుడు, దిస్ ఇస్ అనదర్ లాంగ్వేజ్. ఫ్రీ, బికమ్ ఫ్రీ. ఫ్రీ అయిపోవడం అంతే, ఫ్రీడమ్ ఫ్రమ్ లాంగ్వేజ్. విచ్ ఈస్ ద ఫ్రీడమ్ ఫ్రమ్ కాన్సెప్ట్స్, విచ్ ఈస్ ద ఫ్రీడమ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ మైండ్, అదే అవిద్య అంటే. యు ఆర్ ఫ్రీ. ఓకే, మీరు ఫ్రీ అయిపోయారనుకోండి, ఏం మిగులుతుంది? ఏం మిగులుతుందంటే ఏం చెప్తారు? లాంగ్వేజ్ నుంచి ఫ్రీ అయిపోతే దేర్ ఇస్ నథింగ్ టు సే, ఏదో ఒకటి మిగులుతుంది. ఆయన అదే చెప్తున్నాడు. సినిమా అయిపోయిన తర్వాత తెర, అక్కడ గోడకి ఏం మిగులుతుంది? తెర మిగులుతుంది. తెర అంటే ఏమిటి? అదేదో ఒకటి. ఎలా ఉంటుంది? ఎలాగూ ఉండదు. మరి ఎలా ఉంటుంది? ఎలాగూ ఉండదు. కాబట్టి ఆ మిగిలిన దానిని
అనుభవ రూపంగా మీరు ఉండొచ్చే తప్ప దాని గురించి మీరు వర్ణించమంటే కష్టం. అయినా కూడా ఉపదేశాన్ని నిమిత్తంగా చేసుకుని ఏవో నాలుగు మాటలు చెప్తున్నారు. తదా అప్పుడు అనగా ద్వైత భాష లేని అద్వైత స్థితి యందు స్థిమిత గంభీరం కదలిక లేనిది లోతైనది సత్ 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 కించిత్ ఏదో ఒకటి అది అది ఏదో సత్ సత్ అవశిష్యతే మిగిలి ఉండును. ఇప్పుడు మీరు సినిమా తెర మీద సినిమా చూస్తూ ఉంటారు. ఆ సినిమాలో స్థిమిత ఉండదు, ఎందుకంటే అది కదులుతూ ఉంటుంది. మీకు తెలుసా ఇది? మీకు తెలుసు ఉండాలి, తెలియకపోతే తెలుసుకోవాలి. సినిమా తెర మీద కొండ ఉన్నది, కొండ. ఆ కొండ పక్కన మైదానం, ఆ మైదానంలో హీరో హీరోయిన్ డ్యాన్సు, అంతే కదా. మైదానం అంటే డ్యాన్సే ఉంటుంది. హీరో హీరోయిన్ డ్యాన్సు, మైదానము, పక్కనే కొండ, నది ప్రవహిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? డ్యాన్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కదులుతున్నారు, ట్రూ. నది ప్రవహిస్తోంది కాబట్టి కదులుతోంది, ట్రూ. కొండ స్థిరంగా ఉంది అని మీరు అనుకుంటారు, అలా అనిపిస్తుంది. నిజానికి కొండ స్థిరంగా ఏమీ లేదు. ఆ ఫిలిం కదులుతుంటే ఆ ఫిలిం నుంచి వచ్చేటువంటి బొమ్మలు ఇవన్నీ, ఆ బొమ్మలు అలా కదులుతూనే ఉంటాయి. అయితే ప్రతి బొమ్మలోనూ ఆ కొండ అదే రూపంగా ఉంది కనుక మీకు కదులుతోందనే, అదే స్థిరంగా ఉందనే భ్రమ కలుగుతుంది తప్ప కొండ కూడా కదులుతూనే ఉంటుంది. కాబట్టి సినిమా తెర మీద సినిమా ఉన్నంతసేపు కొండ కూడా కదులుతూనే ఉంటుంది, నది కదులుతూ ఉంటుంది, డ్యాన్స్ చేసేవాళ్ళు కదులుతూ ఉంటారు, అన్నీ కదులుతూ ఉంటాయి. దాని సినిమా అంటే దాని ఇంగ్లీష్లో దాని పేరే, తెలుగులో సినిమా అంటారు, సినిమా అంటారు. మీరు పాశ్చాత్య దేశాల్లో ఏమంటారు దాన్ని? సినిమా అనరు, మూవీ అంటారు. మూవీ మూవీ అంటే అర్థం ఏంటి? దట్ విచ్ మూవ్స్, అలా కదులుతూ ఉంటుంది, దాని పేరు మూవీ. ఓకే, మనం తెలుగులో ఏమంటాము? చలన చిత్రము. ఏమంటే చలన చిత్రము అన్నప్పుడు హీరో ఏమిటి? చలన చిత్రము. చిత్రం అంటే బొమ్మ. హీరోయిన్ చలన చిత్రము, నది చలన చిత్రము, కొండ కొండ చలన చిత్రమా లేకపోతే అచల చిత్రమా? చలన చిత్రమే. అచల చిత్రం అనుకోండి, కదలకుండా ఉండే చిత్రం అనుకోండి, హీరో హీరోయిన్ వెళ్ళిపోయినా ఇంకా అలాగే ఉంటుంది, ఆ కొండ మాత్రం అలాగే ఉంటుంది. అలా ఉంటుందా సినిమాలో? కాబట్టి అంత కదులుతూ ఉంటుంది, సినిమా అయిపోయింది. ఇప్పుడు తెర మీద ఏముంది? ఏమీ లేదు. అది ఎలా ఉంటుంది? కదలకుండా ఉంటుంది, కదలిక లేనిదిగా ఉంటుంది, స్థిమిత. తర్వాత సినిమా చూస్తున్నంతసేపు మీకు అది త్రీ డైమెన్షనల్ అని అనిపిస్తుంది. సినిమాలో సముద్రం కనపడుతుంది, ఆ సముద్రం ఎలా ఉంటుంది? విశాలంగా ఉంటుంది, లోతుగా ఉంటుంది. ఆ సముద్రంలోకి జలాంతర్గామి లోపలికి వెళ్ళిపోతుంది, లోతుగా ఉంటుంది. లోతుగా లోతు లేకపోతే జలాంతర్గామి ఎలా వెళ్తుంది? షిప్స్ వెళ్తూ ఉంటాయి, సముద్రం లోతుగా ఉంటుంది. కానీ ఆ సముద్రానికి లోతు ఉంటుందా? సినిమా తెర మీద ఉండే సముద్రానికి లోతు ఉండదు. వైశాల్యం ఉంటుందా? ఉండదు. డెప్త్ ఉండదు, ఏమీ ఉండదండి. అది ఊరికే నామరూపాలు తప్ప అక్కడ ఏమీ లేదు, దానికి డెప్తే ఉండదు. ఇప్పుడు సినిమా తెర మీద ఆ డ్యాన్స్ చేస్తోంది నాయిక, ఆమె మెడలో నెక్లెస్ పెట్టుకుంది, మంచి విశాలమైన నెక్లెస్, పెద్దది బరువైన నెక్లెస్ పెట్టుకుంది. దాని బరువు ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందండి? జీరో. బరువే ఉండదు దానికి. అదేమిటండి బరువు లేకుండా నెక్లెస్? ఏమిటండి అందులో అంత విశాలంగా బాగా ఉంది కదా, బరువు లేకుండా నెక్లెస్ ఉండదండి. బరువు ఎందుకు ఉండదు? దానికి డెప్త్ ఉండదు, ఆ నెక్లెస్కి డెప్త్ ఉండదు. మీరు పెట్టుకున్న నెక్లెస్కి కొంత డెప్త్ ఉంటుంది, అంటే దానికి కొంత ఘన రూపం ఉంటుంది, కాబట్టి దానికి బరువు ఉంటుంది. సినిమాలో నెక్లెస్కి డెప్త్ ఉండదు, దెర్ ఈజ్ నో డెప్త్. కాబట్టి ఆ సత్ ఏది గలదో, సృష్టికి పూర్వముందున్న ఆ సత్, సృష్టి యందు మీకు అనుభవానికి వచ్చే నామరూపముల యందు డెప్త్ ఉండదు. అది ఇది నేను ఇలా వాగుతూ ఉంటాను, ఎందుకంటే ఐఎమ్
నేను ఒక పాయింట్ని కన్వే చేసి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా చూడండి, ఇది నా ఇల్లు అంటాడు. ఇది నా ఇల్లు అన్నది అది దట్ థింకింగ్ దెర్ ఇస్ నో డెప్త్ ఇన్ ఇట్. డెప్తే ఉండదు దానికి, ఎందుకంటే ఇల్లు ఇల్లు వీడు వీడును, అది ఎలా ఉంటుందో వీడు పోతాడు. ఆ మాటకి ఒక గంభీరమైన లోతైన అర్థమేం ఉండదు. అయితే వీడు ఏమనుకుంటాడు, నా దగ్గర డాక్యుమెంట్ ఉంది పేపర్లు ఉన్నాయి అనుకుంటాడు. డాక్యుమెంట్లు పేపర్లు అవి ఎందుకైనా పనికొస్తాయా, మీరు ఆలోచించండి. సో దెర్ ఇస్ నో డెప్త్ టు దాట్. ఇప్పుడు మెడలో నెక్లెస్ పెట్టుకుని ఈ నెక్లెస్ నాది అని ది ఓనర్షిప్ ప్రిన్సిపల్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఐ ఓన్ దిస్ గోల్డెన్ నెక్లెస్, ఐ ఓన్ ఇట్. ఒక అమ్మగారికి సమ్ క్యాన్సర్ ఏదో వచ్చింది. షీ వాజ్ ఆల్రెడీ సఫరింగ్, క్యాన్సర్ అంటే చాలా సఫరింగ్ ఉంటుంది, బెడ్ రిడెను ఏదో కష్టాలు సఫరింగ్. అయితే ఓసారి చూడడానికి వెళ్ళడం తటస్థపడింది. నేను ఊరికే కల్పించి చెప్తున్నా, మీరు యథార్థం అనుకోద్దు, అన్ని కథలు యథార్థములు కావు, కొన్ని కల్పితములు ఉంటాయి. సరే చూడడానికి వెళ్ళినప్పుడు ఏమా మీరు ధైర్యంగా ఉండండి, ఆ రామనామాన్ని స్మరించండి, ఏదో సలహా చెప్పాం. స్వామీజీ నా మనస్సుకి ఒక దుఃఖం కలుగుతోంది, దానికి మీ సలహా ఏమిటి? ఏమిటండి మీ దుఃఖం ఏమిటి అంటే, ఆమెకు సపోర్ట్గా సహాయంగా ఒక నర్స్ని పెట్టారు. అంటే 12 అవర్స్ పర్ డే ఆ అమ్మాయి ఉండి ఆమెకు కావలసినటువంటి సహాయాన్నంతా చేస్తూ ఉంటుంది. ఆమె ఇటు లేచి తిరుగుతూ ఉంటారు, బట్ స్టిల్ మందులు ఇవ్వడము, చాలా వీక్గా ఉన్నారు కనుక కావలసిన సపోర్ట్గా, ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరూ ఏదో ఉద్యోగాలకి దానికి పోతారు, స్కూల్స్కి పోతారు పిల్లలు, కాబట్టి 12 అవర్స్ ఒక నర్సరీ పెట్టారు. ఈమెది ఒక బంగారు నెక్లెస్ ఉన్నది, చాలా ఖరీదైన నెక్లెస్, దానికి మధ్యలో డైమండ్ కూడా ఉంది, అది కనపడడం మానేసింది. అది ఆ నర్సు తీసిందేమో అని ఈవిడ అనుమానం. ఆవిడ పాపం అసలే శరీరంలో అనారోగ్యంతో మనం చచ్చిపోతామేమో అనే మృత్యు భయము, నేను చచ్చిపోతే వీళ్ళందరూ పిల్లలు ఏమవుతారో మొగుడు ఏమవుతాడో అని ఇలాంటి బెంగలు ఎలాగో ఉంటాయి. మనస్సు చాలా అల్లకల్లోలంగా దానికి తోడిది. ఆమెకి ఏమైందంటే ఆ సమస్యలన్నింటినీ ఏదో సర్దుబాటు చేసుకుంది. ఏ పిల్లలు పైకి వస్తారులే, పెద్దవాళ్ళు అయ్యారు కదా, భర్త కూడా పెద్దవాడు అయ్యాడు, ఏదో ఆయన తంటాలు ఆయన పడతాడు, మనం మృత్యువుని రామనామాన్ని స్మరించుకుంటూ మృత్యువుని ఫేస్ చేద్దామంటాం, ఏదో మొత్తానికి అయితే తగ్గచ్చు కూడా ఏముంది. అవన్నీ సెటిల్ చేసుకుంది ఆవిడ మనస్సులో, మోర్ ఆర్ లెస్, దేనిదినో పెర్మనెంట్ సెటిల్మెంట్ లైక్ ఏముండదు, ఏదో కొంత రికన్సైల్ అయింది ఆవిడ. కానీ తన జీతం ఇచ్చి తనకు సేవ చేసే మనిషి తన నెక్లెస్ని అపహరించింది అనేటువంటి దానికి రికన్సైల్ అవ్వలేకపోయింది. అప్పుడు నేనేం చెప్పానంటే, చూడమ్మా నువ్వు యూ థింక్ దట్ యు హ్యావ్ లాస్ట్ సంథింగ్, ఏదో పోగొట్టుకున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. నువ్వు పోగొట్టుకున్నది ఏదీ లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి తీసిందో లేదో ఆ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, అదే పెద్ద విషయం కాదు. అది దాని విషయం నేనేం మాట్లాడను, నేను ఒక్కటే అడుగుతాను, అది అసలు ముందు నా నెక్లెస్ అని నువ్వు అనుకోవటంలో హేతు ఏమిటో చెప్పు, ఏ విధంగా అది నా నెక్లెస్ అవుతుంది నువ్వు ఆలోచించు. అమ్మాయి తీసిందో మానిందో డౌటే, అమ్మాయి తీస్తుంటే చూసింది లేదు ఏమీ లేదు, డౌట్ అంతే. ఇది కనపడటం లేదు కాబట్టి, 12 అవర్స్ ఆ అమ్మాయి చుట్టూ ఉంది కాబట్టి అమ్మాయి పట్టుకుపోయిందేమో, అందులో లేడీకి నెక్లెస్ అంటే కొంత భ్రాంతి కూడా ఉండి ఉండవచ్చు అని వీళ్ళ ఊహ తప్ప, ఆమె ఊహ తప్ప దాంట్లో ఏమీ ఎంతవరకు సత్యమో మనం ఎరుగం, సత్యం అవ్వచ్చు కాకపోవచ్చు. బట్ నేను అది ఆ ఇష్యూ నేను హ్యాండిల్ చేయను, దట్ ఈజ్ నాట్ మై డ్యూటీ, ఐఎమ్ నాట్ డిటెక్టివ్ ఆర్ ఎనీథింగ్. నేనున్నాను అసలు యూ నెవర్ ఓన్ ఏ నెక్లెస్, నువ్వు భ్రమపడుతున్నావు, నా నెక్లెస్ అనేది నీ భ్రమ, ఈ భ్రమ ఎప్పటి నుంచి వచ్చిందో నువ్వు ఆలోచించుకో. అది 5 ఏళ్ల క్రితం మొదలైందా, 10 ఏళ్ల క్రితం మొదలైందా, యూ థింక్ అబౌట్ ఇట్. యూ నెవర్ ఓన్ ది నెక్లెస్. మనం దేన్ని ఓన్ చేయము, ఈ జగత్తులో మనం ఓన్ చేసేది ఏమీ లేదు. కాబట్టి ఆ విషయమే నువ్వు ఆలోచించు. అంతే తప్ప ఆ అమ్మాయి అపహరించిందా లేదా, దాన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి అనే ఆలోచన అది వ్యర్థం. ఇప్పుడు నీకు భగవంతుడు ఒక చక్కని అవకాశం ఇచ్చాడు. డూ ఐ ఓన్ దిస్ నెక్లెస్? డూ ఐ రియల్లీ ఓన్ దిస్ నెక్లెస్?
దాని గురించి మీరు ఆలోచించండి, మీరు పరిశీలించండి ఆ విషయాన్ని అని నేను చెప్పాను. ఇంకా అంతకంటే ఏం చెప్తాం? సరే, నా దారిని నేను వెళ్ళాను. ఆ తర్వాత టు మేక్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్, ఆమె దాన్ని బాగా పరిశీలించింది. పరిశీలిస్తే అసలు నెక్లెస్ అనేది ఐ డు నాట్ ఓన్, నాకు నెక్లెస్ అనేది నాది అనే ఈ భావన ఆమె మనస్సులోంచి పోయింది అవతలకి. దాంతో అసలు నెక్లెస్ మీద ఉండే అటాచ్మెంట్, ఆసక్తి పోయింది. ఒకవేళ ఆ అమ్మాయి తీసుకుని ఉంటే, లెటర్ తీసుకుని ఉంటే తీసుకోవచ్చు. ఒకవేళ ఆమె తీసుకోకపోతే, ఆమె తీసుకుందనేటువంటి అపవాదం వేయటం అది మహాదోషం. ఒకవేళ తీసుకుని ఉంటే తీసుకుని ఉండొచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే నాది అనే మాట లేదుగా ఇంకా, ఇట్ డజంట్ మ్యాటర్. దాంతో ఆమె మనస్సు నుంచి ఈ నెక్లెస్కి సంబంధించిన వ్యథంతా కూడా తొలగిపోయింది. షీ బికేమ్ వెరీ క్వయట్, కామ్ అండ్ క్వయట్. కొద్ది రోజుల తర్వాత ఆమె పోయింది. నాకు వాళ్ళు చెప్పారు, ఆమె చాలా ప్రశాంతంగా దేహత్యాగం చేసింది చిరునవ్వుతోటి. ఏదో నగదో పోయిందనే బెంగ అప్పట్లో వచ్చింది, కానీ ఆ తర్వాత ఆ బెంగ కూడా ఆమె వదిలిపెట్టేసింది. అసలు ఐ డు నాట్ ఓన్ ఎనీథింగ్, ఆవిడికి మామూలుగా నెక్లెస్ మీద ఉన్న ఆసక్తి మమకారము పోవడమే కాదు, పనిలో పని ఇది నా ఇల్లు అనే మమకారం పోయింది, ఈ పిల్లలందరూ నా పిల్లలు అనే మమకారం కూడా పోయింది. ఆమె చాలా ఈ దేహమే నాది కాదు అనేటువంటి ఒక గొప్ప ఉదాసీన భావనతో, ఆమె చిరునవ్వుతో, ఈశ్వరుణ్ణి స్మరిస్తూ దేహత్యాగం చేసింది అని నాకు వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే చెప్పారు, ఏమన్నా నెక్లెస్ దొరికింది, అది ఆ బెడ్రూమ్లో ఎక్కడో కార్నర్లో పడుంది, బహుశా ఈ అమ్మాయి తీసుకుని మనం తప్పు చేసామనే అభిప్రాయంతో తీసుకొచ్చి అక్కడ పడేసిందో, లేకపోతే అసలు తీసుకోనే లేదో, వీ డోంట్ నో. అండ్ దట్ మిస్టరీ కెన్ నెవర్ బీ సాల్వ్డ్. ఆమె తీసుకుని మళ్ళీ వాపస్ పడేసి ఉండొచ్చు, లేకపోతే అసలు ఈమెనే స్నానం చేసే టైంలోనే అక్కడో పారేసుకుని ఉండొచ్చు. అది ఏమిటి అన్నది భగవంతుడికి తెలియాలి తప్ప మనకెవరికి తెలియదు. బట్ ద పాయింట్ ఈజ్ వెదర్ నెక్లెస్ వాట్ హ్యాపన్ టు ఇట్, దొరికిందా దొరకలేదా, ఆమె తీసిందా ఆమె తీయలేదా అనే పాయింట్ ఎప్పుడో వెనక్కిపోయింది. అసలు పాయింట్ ఏమున్నదంటే, నా హృదయములో ఆ దేనియందు ఆసక్తి లేదు అనే పాయింటే ఉన్నది. అది సంగతి. ఈ కథ మీకు ఎందుకు చెప్పారంటే, దిస్ ఈజ్ మై నెక్లెస్ అనేది, దెర్ ఈజ్ నో డెప్త్ ఇన్ ఇట్, కానీ ఐ డు నాట్ ఓన్ ఎనీథింగ్, నేను దేనికి నేను ఓనర్ని కాదు అనే ఆ నేను ఉన్నది చూసారా, ఆసక్తి లేని నేను. ఆ నేను ఎలా ఉంటుందో తెలుసిన, నిశ్చలంగా ఉంటుంది, స్థిమితంగా ఉంటుంది, గంభీరం. ఆ నేను దానికి చాలా డెప్త్ ఉంటుంది. ఎంత డెప్త్ ఉంటుందో తెలుసిన, ఆ నేనే దైవము అన్నంత డెప్త్ దానికి ఉంటుంది. స్థిమిత గంభీరం. తర్వాత తతం, ఆ మిగిలిన సత్ ఉన్నదే, అది సర్వమును వ్యాపించి ఉంటుంది. ఈ సకలమైన ద్వైత కల్పనను అదియే వ్యాపించి ఉంటుంది. అందాము, స్థిమిత గంభీరం, నిశ్చలము గంభీరము, తతం సర్వవ్యాపకము. అది ఏదో ఒక సత్తు మిగిలి ఉంటుందన్నామే, ఆ సత్తు గురించి చెప్తున్నాం. దానికి పేరేమి అని మీకు అనిపించవచ్చు, అనాఖ్యం, పేరు లేనిది. దానికి పేరు ఉండదు. ఇప్పుడు శిశువు జన్మించిన తర్వాత పేరు పెట్టకపోతే శిశువు ఉన్నట్టా లేనట్టా? ఉన్నది. పేరు పెట్టాకనే ఉందా? అంతకుముందు లేదు, అంతకుముందే ఉంది. యథార్థంగా పేరు పెట్టేసేప్పటికీ దాన్ని ఒక మూసలో మీరు కుదించి పారేశారు. పేరు పెట్టకపోతే అది యథార్థంగా ఉండనే ఉన్నది. అనాఖ్యం, అనభివ్యక్తం, ఇంద్రియములకు మనస్సునకు గోచరమయ్యేది కాదు. అనభివ్యక్తం అంటే అది అర్థం. అటువంటి కించిత్ వర్ణింపశక్యము కానీ సత్ ఉన్నదేదో అది అవశిష్యతే, మిగిలి ఉండును. తెలిసిందండి అదే. ఇప్పుడు దానికి శబ్దము లేదు, రూపము లేదు, రసము లేదు, గంధము లేదు, స్పర్శ లేదు,
నామము లేదు, రూపము లేదు, గుణములు లేవు, విశేషములు లేవు, మరి ఏముందిరా, ఉన్నదేదో ఉంది. ఇంకా అలా అంతకంటే ఏం చెప్తారు, పేరు పేరు లేదు, ఉన్నదేదో ఉంది, అదే ఉంది, అంతటా అది వ్యాపించి అదే ఉంది, అదే కదలిక లేకుండా ఉంది, గంభీరంగా ఉన్నది. ఇంకేం చెప్తారు అంతకంటే? మీకు రహస్యం చెప్పంటారా, మీ ఆత్మ అట్టిదే. మీరు ఈ క్షణంలో మీరు అటువంటి ఆత్మస్వరూపులుగా నిలబడి ఉండవచ్చును, ఈ క్షణమే నిలబడి ఉండవచ్చును. ఓకే, అంచేతనే ఆత్మయే పరమాత్మ. అది మళ్ళీ చెప్తాము, తదా ద్వైత భాష లేని ఆ అద్వైతావస్థయందు కించిత్ వర్ణింపశక్యము కానీ సత్ ఉన్నదేదో అది అవశిష్యతే మిగిలి ఉండును, స్థిమిత గంభీరం అది నిశ్చలము లోతైనది. అండ్ లోతవడం అంటే మీరు ఏదో చిన్న స్కేలో ఏదో ఇలా పొడిచి లోతు చూస్తారన్న ఆ సెన్స్ కాదు సుమండి. లోతవడం అంటే దాని లోతు ఎంతటిది అంటే, ఇప్పుడు వీడు నేను అనగానే వీడు ఏమనుకుంటాడు, నేను పుట్టాను పోయాను అనుకుంటాడు. దాన్ని అది లోతే ఉన్నది, దాంట్లో అన్ని భావాలే, అన్ని ఐడియాస్ తప్ప లోతు లేదు దాంట్లో, అన్ని ఊహలు కల్పితములు. వెరాజ్ ఏది మిగిలి ఉంటుందో అది ఇట్ ఈజ్ ఆల్ అండ్ ఇట్ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ ఈజ్ నథింగ్, ఇట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ ఈజ్ ఇన్ఫినిట్. మరి అది అండ్ దట్ ఈస్ గాడ్. ఇంకా అంతకంటే దాని లోతు గురించి ఏం చెప్పమంటారు? అది అనాఖ్యం, పేరు లేనిది, అనభివ్యక్తం, ఇంద్రియములకు మనస్సునకు గోచరము కానిది. ఓకే, ఇప్పుడు ప్రశ్న, అది వెలుగుతూ ఉంటుందా అనే ప్రశ్న. నా తేజ తేజస్సు కాదు అంటే వెలుగుతూ ఉండదు. అయితే చీకటిగా ఉంటుందా? నా తమహ చీకటి కూడా కాదు. ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు, దీపం ఆర్పేసి పడుకుంటారు, ఏముంది? చీకటి ఉన్నది. దీపం ఆర్పే వరకు ఏముంది? వెలుగు ఉంది. వెలుగు చీకటి ఉన్నంత వరకు మీరు నిద్రపోయినట్టే కాదు. ఏమండి, నిద్ర పట్టింది, ఇప్పుడు వెలుగు ఉన్నదా చీకటి ఉన్నదా? వెలుగు లేదు, చీకటి లేదు. అలాగే బుద్ధి ఎందు వచ్చేప్పటికీ జ్ఞానము విజ్ఞానము అనే వెలుగు ఉన్నది, అజ్ఞానము అనే చీకటి ఉన్నది బుద్ధి ఎందు. బుద్ధికి అతీతమైన ఆత్మస్వరూపమునందు విజ్ఞానము అనే వెలుగు లేదు, అజ్ఞానము అనే చీకటి లేదు. మీకు ఈ కథ చెప్పాను కదా, సూర్యుడు చీకటి కథ చెప్పాను కదండి. సూర్యుడిలో వెలుగున్నదా చీకటి ఉన్నదా? సూర్యుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నువ్వు గొప్పగా వెలుగుతూ ఉన్నావు అన్నాడు నారదుడు. అలా అన్నాడు అంటే సూర్యుడు అన్నాడు, వెలుగుతో ఉన్నాను అనే మాట ఏమిటో నాకు అర్థం కాలేదు, కానీ ఉన్నాను అన్న మాట మాత్రం ఖాయం అన్నాడు ఆయన. సరిపడిందండి, ఉన్నాను అన్న మాట ఖాయం, వెలుగుతూ ఉన్నానా నేను? ఐ డోంట్ నో దాట్. ఓకే, అదొక మాట. నీ ఎందు చీకట్లు లేవు, చీకట్లు లేకుండా ఉన్నావు అన్నాడు నారదుడు. అంటే సూర్యుడు అన్నాడు, చూడు అదేమో నాకు అర్థం, అసలే అర్థం కాలేదు, ఇందాక చెప్పింది అర్థం కాలేదు, ఇప్పుడు చెప్పింది మరీ ఏమీ అర్థం కాకుండా ఉన్నది. మళ్ళీ చెప్తున్నాను, ఉన్నాను ఖాయం, కానీ చీకట్లు లేకుండా ఉన్నానా నేను? ఏమో నాకు అలాగేమీ లేదే, ఐ డోంట్ నో దాట్. అయ్యా మీరు దుఃఖం లేకుండా ఉన్నారు అంటే, దుఃఖం లేకుండా ఉన్నానా నేను? ఏమో ఉన్నానేమో అనుకుంటున్నాను. దుఃఖం లేకుండా ఉన్నానంటే అప్పుడు నేనేం చేయాలి? గత కాలంలో నేను అనుభవించిన దుఃఖాన్ని గుర్తు చేసుకుని అవునండి దుఃఖం లేకుండా ఉన్నాను అని ఇప్పుడు చెప్పాలి. అసలు ఆ గుర్తుని పక్కన పెడితే ఉన్నానా లేకపోతే దుఃఖం లేకుండా ఉన్నానా? ఉన్నాను. కాబట్టి ఆ అద్వైత స్థితిని అది తేజస్సుని కానీ చీకటిని కానీ సుఖమని కానీ దుఃఖమని కానీ వర్ణించుటకు వీలు లేదు. మరి అదేమిటండి, ఏదో చెప్పశక్యము కానిది కించిత్ సత్ అవశిష్యతే. సో
వర్ణింపశక్యము కానప్పుడు కశ్చితని కాచితని వాడతారు. కాచిత్ అలా వాడతారు. దుష్యంతుడు శకుంతలని చూస్తాడు అభిజ్ఞాన శాకుంతలంలో, కాళిదాస మహాకవి యొక్క దృశ్య నాటకంలో శకుంతలని చూస్తాడు. ఆమె సౌందర్యం గురించి వర్ణించమంటారు, విదూషకుడితో మాట్లాడతాడు. ఆమె సౌందర్యం ఏమిటి అంటే, ఏమో నేను చెప్పలేను, కాపి కా అపి నేను చెప్పలేను, కానీ అధిక మనోజ్ఞ చెప్పలేను, కానీ చూడగానే మనస్సుకి చాలా ఆహ్లాదాన్ని మాత్రం కలిగించింది, ఏమీ సందేహం లేదు. ఇయం అధిక మనోజ్ఞ వల్కలేనాపి తన్వి, ఏం పట్టుచీరలో అవి కట్టుకుని అలంకారాలు చేసుకుని అలాగేమీ లేదు. వల్కలేనాపి తన్వి, నారబట్టలు కట్టుకుని ఉన్నది, ముదుక వస్త్రాన్ని ధరించి ఉన్నది, అయినప్పటికీ చాలా అద్భుతంగా ప్రకాశిస్తోంది. ఆమె సౌందర్యాన్ని నేను ఇదమిత్తంగా వర్ణించలేను అని కవులు అలా వర్ణిస్తారు. కవులు ఏం చేస్తారంటే, అక్కడ రసం దగ్గర అద్వైత భావాన్ని ప్రవేశపెడతారు. అంటే వర్ణింపశక్యము కానిది అనే ఒక ధోరణి అక్కడ కూడా పట్టుకొస్తారు. అద్వైత అనుభూతికి వర్ణనకు అందదు, అలా వర్ణిస్తారు వాళ్ళు. రసానుభూతిని కూడా అలా వర్ణిస్తారు. మంచిది, శ్లోకం అందాము. తదాస్తిమిత గంభీరన్న తేజో న తమస్తతం అనాఖ్యమనభివ్యక్తం సత్కించిదవశిష్యతే. అది ఇలాంటి పాఠాలు ఎవరు చదవరు, మీరే చదువుతున్నారంతే. ఇలాంటివి ఎవరు చదువుతారు? మామూలుగా అసలు పాఠాలు చదవాలంటే ఏదో ఉగ్ర నృసింహస్వామి అంటే, నృసింహస్వామినిరా అంటూ ఆయన డ్యాన్స్ చేస్తాడు. ఆ డయస్ చెక్కలతో కడతారు, అది కొంచెం గట్టిగా కట్టాలి మామూలు, ఎందుకంటే నృసింహస్వామినిరా నేను నంజుకుది. కరెక్ట్ కరెక్ట్, ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, నంజుకు తింటన్రా అని నృసింహస్వామినిరా. మా చిన్నప్పుడు ఓ కథల కింద అంటే మా అలా చెప్పేవారు, అలా చెప్పేవారు. ఓసారి ఏమైందంటే, ఈ నృసింహ వేషం వేసిన వాడు ఆ హిరణ్యకశిపుడు వేషం వేసిన వాడిని నిజంగా రక్తాలు వచ్చి ఇట్లా పీచి చీల్చి కూర్చోబెట్టాడు అని చెప్పారు. అలా ఎవడో చెప్పాడు నాకు కథ. మా చిన్నప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళం అంటే, శుద్ధ మాయకంగా ఉండేవాళ్ళం. విలేజ్ ఏమీ అసలు లోకజ్ఞానము సున్నా. నేను ఆ కథ నిజమనుకున్నాను. నేను నిజమనుకుని ఓ రాయలగారిని అడిగాను, ఇలా నృసింహ వాళ్ళు ఆ సురభి కంపెనీ వాళ్ళు నృసింహ ప్రహ్లాద చరిత్ర నాటకం వేసినప్పుడు నృసింహస్వామి వేషం వేసిన వాడు హిరణ్యకశిపు వేషగాని గోళతో నిజంగానే రక్తాలు వచ్చేట్లా గీసేసేట, రక్తాలు వచ్చేట, తర్వాత డాక్టర్లు వచ్చి మందులు వేయించేట అని అని నేను చెప్పాను. అరే వెర్రిమోహన్ రా, నువ్వు అలాగే ఉండదు, అలా చెప్తారు ఊరికే, అలాగ ఊరికే కొంత హైప్ క్రియేట్ చేయటం కోసం అలా చెప్తారు తప్ప అలాగేమైపోదు అని చెప్పారు. ఆ తర్వాత నేను అలంకార శాస్త్రం అని ఓ శాస్త్రం ఉంది, అది నేను చదివాను, మా నాయనగారి దగ్గరే చదివాను, సాహిత్య దర్పణము ఇత్యాది గ్రంథాలు. దాంట్లో ఏమని రాశారంటే, వాళ్ళు నటుడు అన్నవాడు పాత్రలో మమేకమైపోయి నటించుట అనేది ఏమీ ఉండదు అని రాశారు. అలా ఏమీ ఉండదు, నటుడు ఎప్పటికీ తన 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 గురించి తనకు తెలుస్తూనే ఉంటుంది, నటిస్తున్నానని తెలుస్తూనే ఉంటుంది. ఆ సాక్షిభావంలో ఉండే నటిస్తాడు తప్ప దాంతో మమేకమైపోయి నటించేస్తున్నాననేది ఏమీ ఉండదు అని వాళ్ళు సిద్ధాంతమే చేసి పెట్టారు. కాబట్టి హిరణ్యకశిపుణ్ణి నిజంగానే కోపం వచ్చేసి వీడు చీల్చి చంపేసి అలా అయితే ఇంక నాటక సినిమాలు ఉండవు. ఇంకా రాజనాల్ గారు పాపం ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశారు, కాంతారావు మొదటి సినిమాలోనే ఖతం చేసేసి ఉండేవాడు. అలా అయితే అలా ఏమి ఉండదు. కాబట్టి ఎనీవే, సో ది పాయింట్ ఈజ్, ఈ శాస్త్రము చాలా లోతైన అధ్యయనము చేసే స్వభావం గలవారికి మాత్రమే ఇది బుద్ధికి వస్తుంది. మీరు దేవదుర్లభులైన శ్రోతలు మీరందరూ, అందుకోసం నేను ఆ మాట చెప్పాను. సద్బుద్ధిరపి చేన్నాస్తి మాస్త్వస్య స్వప్ప
ప్రభత్వతః నిర్మనస్కత్వ సాక్షిత్వాత్ సన్మాత్రం సుగమం రుణాం. మళ్ళీ లైన్ అంతా కలిపి చెప్తా. ఇది చాలా మంచి శ్లోకం. ఈ శ్లోకాలన్నీ మంచిగానే ఉంటాయి. పంచదశలో చాలా లోతైన విషయం ఉంటుంది. సద్బుద్ధిరపి చేన్నాస్తి మాస్త్వస్య స్వప్రభత్వతః. మొత్తానికి దాన్ని సాయం పట్టారు. ఓకే. నిర్మనస్కత్వ సాక్షిత్వాత్ సన్మాత్రం సుగమం రుణాం. పదచ్ఛేదం సద్బుద్ధి అపి చేత్ నా అస్తి మా అస్తు అస్య స్వప్రభత్వతః నిర్మనస్కత్వ సాక్షిత్వాత్ సన్మాత్రం సుగమం నృణాం. నేను ఇందాక చెప్పాను కథ చూసారా, నెక్లెస్ కథ. ఈ కథని ఎక్హార్ట్ టోలే అనే ఫిలాసఫర్ చెప్పాడు. ఆ న్యూ ఎర్త్ అనే పుస్తకంలో ఎక్హార్ట్ టోలే అనే ఫిలాసఫర్ చెప్పాడు. మీకు తెలుసుంటే మంచిదని నేను మీకు ఆ కథని చెప్పాను. అలా ఊరికి అంచేతనే కల్పిత గాథ, కానీ చాలా చక్కటి గాథ అన్నమాట. ఇప్పుడు బిఫోర్ ది నెక్లెస్ ఈస్ గెయిన్డ్ ఏమవుతుంది? అవును, అప్పుడు ఆవిడ ఆలోచించి తను నెక్లెస్ అనేది తనకు చెందినది కాదు. నెక్లెస్ ఉందంతే, అంతే అంతే తప్ప అది మళ్ళీ ఎవళ్ళది ఎవళ్ళు తీశారు అలాంటి ప్రశ్నలు అనవసరం. అది ఎక్కడ తర్వాత ఎక్కడో దొరికింది అంతే. అంతే, పని మనిషి తీసుకోలేదు, దొరికింది అంతే. అంటే అసలు నేను ఐ ఓన్ సంథింగ్ అనే దృష్టి చూసారా, చాలా తప్పు దృష్టి అది. మనం ఇంట్లో ఉన్న వస్తువులు వీధిలో పారేసుకోము. ఐ డు నాట్ ఓన్ ఎనీథింగ్. అప్పుడు ఏమవుతుంది, అవసరమైన వస్తువుని మనం వాడుకుంటాం, మనకు అవసరం లేని వస్తువుని అక్కడ పెడతాం. ఎవరికైనా ఇచ్చే సందర్భం ఉంటే ఇచ్చేస్తాం, లేదా ఎవరైనా తీసుకున్నారనుకోండి పోనీ తీసుకొని, దీంట్లో నష్టమేమొచ్చింది? అది మనదైతేగా, ఏది మనది కాదు. చక్కటి ఫ్రీడమ్ ఉంటుంది, చాలా గొప్ప ఫ్రీడమ్. డెవలప్ అవుతోంది ఈ చిన్న దృష్టాంతంతో డిటాచ్మెంట్ డెవలప్ అవుతుంది. అది ఆ నెక్లెస్ని పట్టుకుని డిటాచ్మెంట్ డెవలప్ అవుతుంది. ఒకసారి నెక్లెస్ విలువైనది, అది దానికి ఏదో కొంత ఖరీదు, 100 రూపాయలు ఖరీదు ఉందనుకోండి, దాని మీద మీకు డిటాచ్మెంట్ వచ్చిందనుకోండి, ఇంకా అదే బేసిస్ మీద అదే గుణం అన్నిటికీ అలవడుతుంది. అసలు ముందు దాని ఆ రహస్యం చిక్కినట్లయితే, ఆ కిటుకు మీకు చిక్కిందంటే ఇంకా మిగతా అవన్నీ ఆటోమేటిక్గా మీరు తేలిక పడిపోతారు. ఫ్రీడమ్ వచ్చేస్తుంది. అంత మాత్రం చేతనే మీ సొమ్ములన్నీ ఎవడైనా పట్టుకుపోతాడా? మీరు ఫ్రీ అయిపోతే మీ దగ్గర ఉన్నవన్నీ బండి మీద వేసుకుని పట్టుకుపోతారా? ఏమి అలా ఏమి ఉండదు. మీ వస్తువులు మీ దగ్గరే ఉంటాయి, మీరే వాడుకోవచ్చు కూడా. ఫ్రీడమ్, వీఆర్ టాకింగ్ అబౌట్ ది ఫ్రీడమ్. ఇప్పుడు సత్ మాత్రమే మిగిలి ఉంటుంది అని మనం అన్నాం కదా, దాని మీద అంటున్నారు. నేను మీకు దృష్టాంతం చెప్తా. మీరు సైలెంట్గా ఉండాలి. సైలెన్స్, సైలెన్స్ అంటే ఔటర్ సైలెన్స్, అంటే మాట్లాడడం మానేస్తారు. మాట్లాడడం మానేసిన మనస్సులో ఆలోచనలు చెలరేగుతూ ఉంటాయి. మనస్సులో ఆలోచనలు చెలరేగుతూ ఉంటే ఇంకా సైలెన్స్ ఏముంది? అది సైలెన్స్ కాదు. ఔటర్ సౌండ్ లేకపోయినా ఇన్నర్ సౌండ్ ఉంటుందిగా, ఇన్నర్ నాయిస్, నాయిస్ లోపల నాయిస్ ఉంటుందిగా. ఆ నాయిస్ అలా పోతూ ఉంటుంది. ఇప్పుడు రైల్లో ప్రయాణం చేస్తున్నారనుకోండి, ఎంత నాయిస్ ఉంటుంది లోపల, బయట రైలు చేసే నాయిస్ చాలా తక్కువ. అసలు లోపల ఎవేవో ఆలోచనలు అలాగా తుమ్మెదల తేనెటీగ పట్టుని కదిపితే ఆ తేనెటీగలు ఎలా ఉంటాయి, అలా ఉంటుంది మనస్సు. అలా ఉండకూడదు, మనస్సు నిశ్శబ్దంగా ఉండాలి.
సైలెన్స్ అని అంటాం. మెడిటేషన్లో కూడా మనం చెప్తూ ఉంటాం. సైలెన్స్ అనగానే మీరు సైలెంట్గా ఉంటారు, ఇన్నర్ లోపల కూడా సైలెంట్గా ఉంటారు. అయితే సైలెంట్గా ఉన్నప్పుడు నేను ఇప్పుడు సైలెంట్గా ఉన్నాను అనిపించింది అనుకోండి, మీకు అనిపిస్తే సైలెన్స్ అది కాదా? సైలెన్స్ కాదు, ఇది సైలెన్స్ అనిపించింది అనుకోండి, అప్పుడేమిటి? సైలెన్స్ కాదు. సైలెన్స్ అనే మాట, సైలెన్స్ అనే మాట ఉందనుకోండి మీ లోపల, అప్పుడు సైలెన్స్ అవుతుందా? అవదు. తర్వాత ది ఐడియా ఆఫ్ సైలెన్స్, భాష లేదు ఏమీ లేదు సైలెన్స్ అనే ఐడియా, ఇంకా ఐడియా ఆఫ్ సైలెన్స్ లింగర్ అవుతుంది అనుకోండి, అది సైలెన్స్ అవుతుందా? అవదు. అంటే మీరు సైలెంట్గా ఎప్పుడు ఉన్నట్టు, లోపల థాట్స్ ఏమీ లేనప్పుడు, సైలెన్స్ అనే పదము భాష లేనప్పుడు, సైలెన్స్ అనే ఐడియా కూడా లేనప్పుడే మీరు సైలెన్స్గా ఉన్నట్టు కదా. లేకపోతే తర్వాత నేను ఇంకా మెడిటేషన్లో చెప్తూ ఉంటా, డ్రాప్ ది వర్డ్ సైలెన్స్, డ్రాప్ ది ఐడియా సైలెన్స్ అని చెప్తూ ఉంటాను. తర్వాత ఇంకో మాట చెప్తాను, డోంట్ ట్రై టు గ్రాస్ప్ ద సైలెన్స్ విత్ ద మైండ్. మైండ్ తోటి ఆ సైలెన్స్ని పట్టుకునే ప్రయత్నం చేయవద్దు. మీరు మైండ్తో సైలెన్స్ పట్టుకునే ప్రయత్నం చేస్తే అది ఇంక సైలెన్స్ కాదు. తర్వాత ఇంకో మాట కూడా అంట, ఆ సైలెన్స్ని తెలుసుకునే ప్రయత్నం చేయవద్దు. డోంట్ ట్రై టు అండర్స్టాండ్, ఓహో సైలెన్స్ అంటే ఇలా ఉంటుందా అని డోంట్ ట్రై టు అండర్స్టాండ్ దాట్. డోంట్ ట్రై టు అసెస్ ద సైలెన్స్, అప్పుడే సైలెన్స్ అవుతుంది. మీరు దాన్ని తెలుసుకుంటూ ఆ మాటలు అనుకుంటూ ఉంటే సైలెన్స్ కానే కాదు. అదేవిధంగా కేవలము సద్రూపంగా మీరు నిలిచి ఉంటారు. ఆత్మ అంటే సత్, శుద్ధమైన గంభీరమైన లోతైన సత్ రూపంగా నిలిచి ఉంటారు. ఉన్నప్పుడు ఇదిగో ఇది సత్ అనే అండర్స్టాండింగ్ ఉంటుందా ఉండదా? ఉండదు. అందాం, సద్బుద్ధిరపి, ఇది సత్ అనే బుద్ధి కూడా నాస్తి చేత్, లేనట్లయితే అది లేదు. ఇది సత్ అనే బుద్ధి కూడా ఉండదు. బుద్ధి అంటే మనస్సే కదా, మళ్ళీ అది కూడా ఉండదు. అది కూడా మరి లేకపోతే ఇప్పుడు ప్రశ్న వస్తుంది, సద్బుద్ధి కూడా లేదు, సత్తే ఉందంతే, ఏది ఉందో అదే ఉంది. ఇగో ఏది ఉందో అదే ఉంది అనే బుద్ధి కూడా లేదు, అది కూడా ఉండదు. అయితే ఓ ప్రశ్న వస్తుంది. ఏమిటంటే ఆ ప్రశ్న, మనకి ఏదైనా ఉంది అని తెలిసినప్పుడు కంటితో చూసి చెవితో విని ఉంది అని తెలుస్తుంది ప్రత్యక్షం. లేకపోతే కంటితో చూడకపోయినా చెవితో వినకపోయినా అక్కడ ఉండేటువంటి ఎవిడెన్స్ని బట్టి ఉంది అని మీరు తెలుసుకుంటారు, బుద్ధితో తెలుసుకుంటారు. ఇది అగ్నిపర్వతము అని మీకు ఎలా తెలుస్తుంది? బుద్ధితో తెలుసుకుంటారు. పర్వతో వర్ణిమాన్ ధూమాత్, బుద్ధితో తెలుసుకుంటారు. కాబట్టి ఏదైనా అగ్ని ఉంది అని ఎలా తెలిసింది? బుద్ధిని బట్టి తెలిసింది. మీ ఎదుర్కొండగా టేబుల్ ఉంది అని ఎలా తెలిసింది? ప్రత్యక్షాన్ని బట్టి తెలిసింది. ఇంద్రియాలను బట్టి అయినా తెలియాలి, బుద్ధిని బట్టి అయినా తెలియాలి. మరి ఈ సత్, ఇది ప్రత్యక్షంగా తెలిసేది కాదు, బుద్ధి కూడా లేదని అనేస్తున్నారు. మరి అది ఉన్నట్టు దాఖలా ఏమి? బుద్ధి కూడా లేకపోతే అది ఉన్నట్లెల్లాగా? అంటే అది ఏమీ సమస్య కాదు. ఎందుకంటే అస్య, ఈ సత్తు స్వప్రభత్వత, స్వయం ప్రకాశము అగుట వలన మా అస్తు, బుద్ధి కూడా లేకపోవచ్చును. లేకపోతే నష్టమేమి, ఇప్పుడు బుద్ధి లేకపోతే సత్తుకి వచ్చిన నష్టమేమీ లేదు. బుద్ధి లేకపోయినా పర్వాలేదు, ఉండనక్కరలేదు. ఎందుకు తెలుసిన? మరి బుద్ధి లేకపోతే సత్తు ఉన్నట్టు ఎలా నిర్ధారితమవుతుందని మీరేం బెంగపెట్టుకోవద్దు. ఎందుకంటే సత్తు తనంత తాను ప్రకాశిస్తూ ఉంటుంది కదా.
ఎప్పుడో సూర్యుడు తెల్లవారుజామున, తాత మనవడు పడుకుని నిద్రపోయారు, తెల్లవారుజామున లేచి ఇక్కడ టీ పెట్టుకు తాగి, అరే సూర్యుడు వచ్చాడేమో చూడు అన్నాడు ఈ తాత మనవడుతోటి. అంటే మనవడు అక్కడ ఉన్న అరికెళ్ళాంతరు ఉంది, ఒక్కటే అరికెళ్ళాంతరు, అది పట్టుకుని వెళ్ళిపోయాడు. ఎరా నిన్ను సూర్యుడు వచ్చాడేమో చూడమంటే నన్ను ఇక్కడ చీకట్లో పడేసి అరికెళ్ళాంతరు పట్టుకుపోయేటని ఈయన కేకలేసాడు. ఎగలేస్తే వాడు అంటాడు, మరి సూర్యుడు వచ్చాడో లేదో ఇంకెలా చూస్తాను, మరి అరికెళ్ళాంతరు లేకపోతే ఎలా చూస్తానని అడిగాడు. అది తప్పే కదా, తప్పే. ఎందుకంటే సూర్యుడు వచ్చాడో లేదో చూడడానికి అరికెళ్ళాంతరు అక్కర్లేదు. అలాగే సత్తు బుద్ధి కూడా లేదు. ఇంకా మరి సత్తు ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది? బుద్ధి లేకపోతే బుద్ధి అక్కర్లేదు, బుద్ధితో తెలిసేది కాదు. బుద్ధిని కూడా ప్రకాశింపజేసేది సత్తే తప్ప బుద్ధి చేత తెలియబడేది సత్తు కాదు. ఇక్కడే ఉందండి కిటుకు, అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది. మీకు నేను దృష్టాంతం చెప్తా. మీరు గదిలో నిలబడి ఉన్నారు, గదిలో ఘటము పటము ఇత్యాది వస్తువులు ఉన్నాయి, వాటినన్నిటినీ మీరు అద్దంలో చూస్తున్నారు. మీరు అద్దంలో చూస్తున్నారు, అద్దంలో చూస్తే మీకు ఏం తెలుస్తోంది? ఆ గదిలో ఘటము పటము ఇత్యాదులు ఉన్నాయి అని తెలుస్తోంది. ఎలా తెలిసింది? ఇవన్నీ కూడా అద్దంలో ప్రకాశిస్తున్నాయి కనుక తెలిసింది. ఏమంటే అద్దంలో చూస్తున్నారు. ఇప్పుడు అద్దానికి ఆ ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చిందంటే సూర్యుడి నుంచి వచ్చింది. సూర్యుడు కిటికీ గుండా అద్దం మీద పడి అద్దాన్ని ప్రకాశవంతము చేస్తున్నాడు. ఇప్పుడు మీరు సూర్యుడిని చూడాలి అంటే అద్దము ఆవశ్యకమా? అక్కర్లా, అద్దంలో చూడొచ్చు. మీరు అద్దంలో కూడా సూర్యుడిని చూడొచ్చు. ఇండైరెక్ట్గా అద్దంలో ఉన్న సూర్యుడిని చూసి ఈ సూర్యుడు ఇక్కడ అక్కడ ఉన్న ఒరిజినల్ సూర్యుడిని బట్టి అద్దంలో సూర్యుడు వచ్చాడు అని తెలుస్తుంది. ఈ అద్దంలో సూర్యుడు మూలంగానే గదిలో ఉండే ఘటపటాది పదార్థములన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి, అది కూడా నిజమే. కానీ అద్దంలో సూర్యుడిని బట్టి ఒరిజినల్ సూర్యుడిని మీరు తెలుసుకోవచ్చు, కానీ అద్దంతో సంబంధం లేకుండా కూడా మీరు ఒరిజినల్ సూర్యుడు తెలియబడతాడు. ఎందువల్ల? ఆయన స్వయం ప్రకాశుడు. అలాగే బుద్ధి యొక్క ప్రకాశాన్ని బట్టి, బుద్ధిలో అన్నీ తెలుస్తూ ఉన్నాయి, బుద్ధిలో అన్నీ తెలుస్తున్నాయి కదా, దానిని బట్టి ఈ బుద్ధిని ఏ విధముగా ఆ తెలివి సత్ సచ్చిత్ సత్తే చిత్తు చితే సత్ అది ప్రకాశింపజేస్తోంది అని మనకి తెలుస్తోంది. కాబట్టి ప్రతిబోధ విదితం మతం, బుద్ధిలో ఉండే విజ్ఞానాన్ని బట్టి ఈ తెలివి బుద్ధికి ఎక్కడి నుంచి వచ్చింది? అదిగో చిద్రూపమైన సచ్చిద్రూపమైన పరమ ఆత్మ నుండి దీనికి వచ్చింది అని మనకి తెలుస్తోంది. దాంట్లో ఏం సందేహం లేదు. కానీ ఆ సచ్చిత్తును తెలుసుకోవటానికి బుద్ధి ఉండనక్కరలేదు. నిజానికి మీరు నిశ్చలంగా నిశ్శబ్దంగా ఆత్మరూపంగా ఉన్నప్పుడు బుద్ధి ఉండదు. బుద్ధి లేదు కాబట్టి ఆ సచ్చిత్తు యొక్క ప్రకాశానికి ఏదో లోటు వచ్చిందని మాత్రం మీరు అనుకోవద్దు. సరిపడిందండి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్దాం ఆ వాక్యాన్ని. సద్బుద్ధిరపి, సత్తు యొక్క బుద్ధి కూడా నాస్తి చేత్ లేదు అన్నచో మాస్తు లేకపోతే లేకపోవుగాక. ఏలయనగా అస్య ఈ సత్ స్వప్రభత్వత స్వయం ప్రకాశము అగుట వలన. ఎక్కడైనా త్వా వచ్చిందంటే పక్కన షష్ఠీ ఉంటుంది. అస్య స్వప్రభత్వ తహ తహ పంచమి. అస్య స్వప్రభత్వ అనగా అయం స్వప్రభార్థం షష్ఠీకి ప్రథమగా చెప్పుకోవాలి. ఇంకా త్వాని డ్రాప్ చేయాలి, అది దాని స్ట్రక్చర్. ఓకే, అయితే ఇప్పుడు ఈ సత్తు ఏ రూపంగా ఉంటుంది? బుద్ధి కూడా లేదనేసాం, బుద్ధి లేకపోయినా స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సత్తుని ఆత్మరూపంగా బోధిస్తున్నారు. నిర్మనస్కత్వ సాక్షిత్వాత్ బుద్ధి యొక్క అభావమునకు సాక్షియగుట వలన
అది బుద్ధి లేదు, బుద్ధి లేదు అని బుద్ధి యొక్క అభావానికి కూడా ఆ సచ్చిత్తే సాక్షిగా ఉంటుంది. బుద్ధి యొక్క అభావమునకు సాక్షి యొక్కట వలన సన్మాత్రం శుద్ధమైన సత్ నృణాం మానవులకు సుగమం తేలికగా పొందదగినది. కాబట్టి మీరేం చేయాల్సి తెలుసునండి, మీరు ఆ సత్తుని మీరు తేలిగ్గా చేరుకోవచ్చు. ఎలాగంటే చాలా సింపుల్, మీరేం చేస్తారంటే మనస్సుని చూడండి, మనస్సుని పరిశీలించండి. మనస్సుని పరిశీలించడం కొంచెం కష్టం. దేహాన్ని పరిశీలించండి ముందు, కాళ్ళని చూడండి, చేతిని చూడండి. చాలాసార్లు మనం మెడిటేషన్ చేసాం, మీరు చేయగలుగుతారు. అంతకంటే కొంచెం సూక్ష్మంగా ఉంటుంది. శ్వాసను చూడండి, లోపలికి వెళ్తుంటే శ్వాసను చూడండి, బయటకు వస్తుంటే శ్వాసను చూడండి. అది అంతకంటే కొంచెం సూక్ష్మము. దానికంటే సూక్ష్మము మీ మనస్సును మీరు పరిశీలించండి. మీ మనస్సును మీరు చూడండి, ఏమైనా ఆలోచనలు వస్తున్నాయా చూడండి. చాలా ఆలోచనలు ఉన్నాయనుకోండి, మీరు చాలా అల్లకల్లోలంగా ఉందనుకోండి మనస్సు, వెంటనే ఏం చేస్తారో తెలిసిన, తలుపు వేసుకుని ఓ చోట మూల కూర్చుని చక్కగా ఆసనంలో కూర్చుని నడుము నిటారుగా పెట్టుకుని మీ మనస్సు కేసు చూడండి. అప్పుడు మీ మనస్సులో ఉన్న ఆలోచనలన్నీ ఏమైపోతాయి, తగ్గిపోతాయి. ఇంకా అలాగే చూస్తూ ఉండండి, ఆలోచనలే లేకుండా అయిపోతాయి. అంటే ఇప్పుడు ఆలోచన లేకపోతే మనస్సు మనస్సే కాదు, థాట్స్ లేకపోతే అది నిర్మనస్కం అయిపోతుంది. కానీ మీరు మాత్రం ఆ నిర్మనస్క స్థితికి సాక్షిగా మీరు నిలిచి ఉంటారు. అప్పుడు మీరు సరి చూసుకోండి, నిర్మనస్క అంటే థాట్స్ లేని మనస్సుకి సాక్షిగా ఉన్నప్పుడు మీరు శుద్ధ సద్రూపంగా ఉన్నారు, స్వయం ప్రకాశమైన సద్రూపులై ఉన్నారు. కాబట్టి ఇంతవరకు మేము వర్ణించినటువంటి సత్ ఏది గలదో దీనిని మీరు ఈ విధంగా మనస్సుకి సాక్షిగా ఉండుట ద్వారా మీరు చేరుకోగలుగుతున్నారు. అంత తేలికది సుగమం నృణ. తెలిసిందండి, దీని మీద మెడిటేషన్ మళ్ళీ క్లాసులో చేద్దాం. సద్బుద్ధిరపి చేన్నాస్తి మాస్త్వస్య స్వప్రభత్వతః నిర్మనస్కత్వ సాక్షిత్వాత్ సన్మాత్రం సుగమం నృణాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య శిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.